ప్రియమణి దేవుని పిల్లలరా ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి టాపిక్ చాలా విలువైనది విశేషమైనది కొంతమంది మూఢభక్తులకు కాంట్రవర్సరీగా కనబడేది కాంట్రవర్సీ అయినా ఏవైనా ఐ డోంట్ కేర్ ఎనీబడి నేను చెప్పాలనుకున్న సత్యాన్ని ఎప్పుడు చెప్పు పోవడం తప్ప నాకు ఇంకోటి రాదు సో ఒక విలువైన విషయాన్ని మీ అందరికీ నేర్పించబోతున్నాను కనుక బీ కాన్సంట్రేట్ ఆన్ మై వర్డ్స్ చెప్పబడుతున్న మాటల్ని చాలా శ్రద్ధగా నిశితంగా పరిశీలించి మీరు వాక్యాన్ని అర్థం చేసుకోవాలి తర్వాత మంచి నిర్ణయం మీరు తీసుకోవాలి రైటా రైట్ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడా కొందరిని ప్రేమిస్తున్నాడా నాకు కరెక్ట్ ఆన్సర్స్ కావాలి ఎస్ అందరినీ ప్రేమిస్తున్నాడు రెండో పాయింట్ ఆయన అందరికీ ఉపకారం చేస్తున్నాడా కొందరికే ఉపకారం చేస్తున్నాడా అందరికీ ఉపకారం చేస్తున్నాడు అంటే విగ్రహారాధకుల్ని ప్రేమిస్తున్నాడా 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 వాళ్ళని పోషిస్తున్నాడా వర్షం కురిపిస్తున్నాడా సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడా మంచివారిని చెడ్డవారిని ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నా ఆయన ప్రేమ మాత్రం తగ్గలేదు ఒప్పుకుంటారో ఒప్పుకోరా ఒప్పుకుంటారో ఒప్పుకోరా రైట్ వాళ్ళు ఏం చేసినా సరే ఆయనకి ఇష్టమైనవి చేసినా ఇష్టం కానివి చేసిన మంచిగా నడుచుకున్నా మంచిగా నడుచుకోకపోయినా చెడ్డగా ఉన్నా నీతిగా ఉన్నా ఎలా ఉన్నా సరే వాళ్ళ మీద ఆయన ప్రేమ ఈ సమెత్తు కూడా తగ్గలేదు రైట్ రైట్ భౌతికంగా ఆలోచిస్తే మీకేం జరుగుతున్నాయో భౌతికంగా వాళ్ళకు కూడా అవన్నీ జరుగుతున్నాయి ప్రపంచ ప్రజలందరికీ అన్నీ జరుగుతున్నాయి అంతేనా భౌతికంగా ఆలోచిస్తే మీకు వచ్చిన గొప్ప లేదు వాళ్ళకి తగ్గిపోయింది ఏమీ లేదు మీకేదో పెరిగిపోయింది లేదు వాళ్ళకేమో తరిగిపోయింది ఏమీ లేదు శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా కాదు నేను మాట్లాడుతుంది శరీర సంబంధంగా ఈ అరవై డెబ్భై ఏళ్ళ జీవితంలో మీకు వచ్చింది లేదు వాళ్ళకి పోయింది లేదు వాళ్ళకంటే మీరు ఏదో మేధావులు అయిపోలేదు వాళ్ళకంటే మీరు గొప్పోళ్ళు అయిపోలేదు వాళ్ళకంటే మీరు ఏదో ఉన్నత శిఖరాలను అధిరోహించేసిన వాళ్ళు కూడా కాదు భూమి పరంగా చూసుకుంటే భూ వాతావరణం పరంగా చూసుకుంటే అందరూ ఒకటే అందరూ సేమ్ ఎవరిని దేవుడు తృణీకరించలేదు ఎవరిని దేవుడు కించపరచలేదు ఎవరిని దేవుడు అవమానపరచలేదు ఎవరిని దేవుడు నా దగ్గరకు రావద్దు అని చెప్పలేదు సో ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడని బైబిల్ చెప్తోంది ఇంకొక మాట దేవుడు అంటేనే ఏంటి అర్థం దేవుడు అంటే బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి చెప్పండి వాట్ ఈస్ ద గాడ్ అనే క్వశ్చన్ వస్తే హూ ఈజ్ గాడ్ అనే క్వశ్చన్ వస్తే వాట్ అబౌట్ గాడ్ అనే క్వశ్చన్ వస్తే మనం చెప్పేటువంటి సింగిల్ షార్ట్ ఆన్సర్ ఎస్ గాడ్ ఈస్ గాస్ లవ్ ఎల్ ఓ లవ్ గా లవ్ అంటే దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు మరి ప్రేమయ్య ఉన్న దేవుడు ప్రేమై ఉన్న దేవుడు ప్రేమయ్యై ప్రేమగా కాదు సుమ ప్రేమగా లేడా ఆయన ప్రేమతో లేడా అయినా చాలా డిఫరెన్స్ ఉంది మాటలకి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు నేను ప్రేమిస్తున్నాను ప్రేమగా ఉన్నాను ప్రేమతో ఉన్నాను ప్రేమలో ఉన్నాను కాదు ప్రేమ అయి ఉన్నాను ప్రేమనే నేనన్నాడు అబ్బా 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 నేనే ప్రేమనన్నాడు అది విషయం ప్రేమ నయ్యి ఉన్నానంటే దాని అర్థం ఏంటి ఆంధ ద లవ్ ద లవ్ అది ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్ ద లవ్ నేనే ప్రేమని అంటే ప్రపంచంలో ప్రేమ అన్న పదాన్ని చూడాలి అంటే మనం ఎవరిని చూస్తున్నట్టు దేవుణ్ణి అంతే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు ఆయన కేవలం క్రైస్తవుల్నే ప్రేమిస్తే ఆయన అసలు దేవుడే కాదు ఎందుకంటే ఆయన హిందువుల్ని ప్రేమిస్తున్నాడు ముస్లింలను ప్రేమిస్తున్నాడు జైనుల్ని ప్రేమిస్తున్నాడు బౌద్ధుల్ని ప్రేమిస్తున్నాడు ప్రపంచంలో ఎన్ని మతాల వారు ఉన్నారో అన్ని మతాల వారిని ప్రేమిస్తున్నాడు ఇంకా గొప్ప విచిత్రం ఏంటి చెప్పన ఆయనను నమ్మని వారెవరైనా ఉంటే నాస్తికత్వాన్ని అవలంబిస్తుంటే నాస్తికుల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు రైట్ వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు నా వాళ్ళు కాదు వీళ్ళు మా వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు కాదు అనే భావజాలం ఎక్కడా ఈ ప్రకృతిలో కనబడదు ప్రకృతి మొత్తం కనికరంతో నిండుకునుంది మానవత్వం అనేది మనుషుల్లో చల్లారిపోతున్న ప్రకృతిలో కనికరం చల్లారిపోలేదు ప్రకృతి దేవునిదా కాదా ఆకాశమా ఆలకించు భూమి చెవి ఎక్కువ ఆకాశం దేవుడిదే భూమి దేవుడిదే ఈ ఆకాశం భూమి ప్రకృతిలోని పంచభూతాలు ప్రతి ఒక్కరికి సమానంగా పనిచేస్తున్నాయా నీకు ఎక్కువ వాళ్ళకు తక్కువ చేస్తున్నాయా చెప్పాలి నాకు సేమ్ అలా సేమ్ ఎక్కడా సమానత్వం తగ్గలేదు దాహం నువ్వు తాగిన నీరు దాహం తీరుస్తుంది వేరేవాడు తాగిన నీరు దాహం తీరుస్తుంది నువ్వు తిన్న ఆహారం నీకు ఆ ఆకలి తీరుస్తుంది వేరేవాడు తిన్న వాడికి ఆకలి తీరుస్తుంది ప్రపంచానికి లేని భేదాలు ప్రకృతికి లేని భేదాలు ప్రకృతికి అసూయ లేదు ప్రకృతికి కనికరం తప్ప మరొకటి లేదు ప్రకృతిలో కనికరాన్ని తప్ప మరో దాన్ని మనం వెతుక్కోలేము యాకోబు పత్రికలో ప్రకృతి ఎలా నిండి ఉందో ప్రకృతిలో ఎలాంటి స్థితిగతులు ఉంటాయో ఒక మంచి మాట లక్షణాలను గురించి మాట్లాడుతున్నాడు యాకోబు ఇక్కడ లక్షణాలను గురించి మాట్లాడుతూ యాకోబు భక్తుడు ఒక మంచి మాట రాశాడు చూడండి మూడవ అధ్యాయము పదిహేడవ వచనం చూద్దాం అయితే పైనుండి వచ్చు జ్ఞానము అన్నాడు పైనుండి వచ్చినటువంటి జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానం అనగానే పరలో ఒకపు జ్ఞానం అని అర్థం భూమి మీద కనబడే ప్రతి ప్రోడక్టు ఏ జ్ఞానంతో చేయబడింది భూ జ్ఞానంతో చేయబడింది ప్రొడక్ట్స్ అన్నీ చెట్లు మొక్కలు జంతువులు చేపలు జలచరాలు ఆకాశ సంపద ఇవన్నీ కూడా ఏ జ్ఞానంతో చేయబడ్డాయి చెప్పండి మీరు చెప్పండి అవునా పైనుండి వచ్చిన జ్ఞానమే చేసింది వీటన్నిటినీ భూమి మీద ఏ జ్ఞానం చేయలే భూమి మీద జ్ఞానం ఇవన్నీ చేసుకుని ఉండొచ్చు కానీ వీటికి కూడా పైనుండి వచ్చిన జ్ఞానమే ఇచ్చింది మెటీరియల్ ఇప్పుడు కెమెరా తయారు చేసాం దేవుడు ప్రకృతిలో కెమెరాని పెట్టకపోతే నువ్వు కనిపెట్టగలవా కనిపెట్టగలవా ఈ మైక్ ఉంది దేవుడు ప్రకృతిలో ఆదాము కాలంలోనే పెట్టాడు ఆదాము కనిపెట్టలేకపోయాడు నువ్వు కనిపెట్టుకున్నావు అంతే తేడా ఒకళ ఆదాముకు కూడా ఈ టెక్నాలజీ దొరికి కనిపెట్టుకుని ఉన్నుంటే ఆ రోజుల్లో కూడా మైక్ ఉన్నట్టే నో డౌట్ అందులో ఆ రోజుల్లో కూడా కంప్యూటర్ ఉన్నట్టే ఆ రోజుల్లో కూడా మెమరీ కార్డు ఉన్నట్టే ఆ రోజుల్లో కార్లు ఉన్నట్టే ఆ రోజుల్లో అన్నీ ఉన్నట్టే కానీ అప్పటికింకా అతనికి అంత పరిశోధన అందక అనాగరికుడిగా బతికేశాడు ప్రకృతిలో ఇప్పుడు మనకు కొంత పరిశోధనలు అందాయి కాబట్టి దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రివీల్ చేస్తూ మానవులకు జ్ఞానం ఇస్తూ వస్తున్నాడు కాబట్టి ఓ మనకు నచ్చినవన్నీ కనిపెట్టేశాం ఇంకా ఉండే కొలది ఎన్ని కనిపెడతామో మనకి తెలీదు ఇంకా చాలా కనిపెడతా పోతారు మనుషులు అంటే ఇవన్నీ ఎప్పుడు ఉన్నట్టు చెప్పండి ఆదాము కాలంలోనే ఉన్నట్టు అంటే దేవుడు ఈ పైనుండి వచ్చిన జ్ఞానంతో భూమి మీద జరిగిస్తున్న ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది గొడవలు ఉంటాయో ప్రకృతులు ఎక్కడైనా ఏ నువ్వు నాకు ప్రకృ ప్రకృతి అంటదా నువ్వు నా చెట్టు దగ్గర రాకు నువ్వు ముట్టుకోకంటదా మనం అంటాం చెప్పులు కూడా కడతాం చెట్లకి చూసారు ఎక్కడైనా చెట్లకి చెప్పులు వేలాడుతుంటే పాత చెప్పులు దాని అర్థం ఏంటో మరి నాకు ఇంకా క్లియర్గా తెలియదు ఆ చెప్పుతో కొడతామని కట్టారో లేకపోతే మరి ఎందుకు కట్టారో తెలియదు కానీ పాత చెప్పులు చెప్పులు దేనికి కడతారు చెట్లకి కడుతుంటారు కొంత కొన్ని చోట్లేమల్ చెట్టు ఎక్కడానికి లేదని కంచి వేస్తుంటారు సో ఈ సమాధానం అనేది ప్రకృతిలో ఉంది రెండుది మృదువైనది మృదువుగా ఉంటుంది తర్వాత సులభముగా లోబడేది అబ్బాబా నిజంగానే కదా ఎవరికైనా సులభంగా లోబడిపోతుంది సులభమైన లోబ సులభంగా లోబడే గుణం ఉంది రైట్ నెక్స్ట్ కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతం లేనిది వేషధారణ లేనిది అయి ఉన్నది చూసారా ఈ నీతి ఫలము ఈ నీతి ఫలం ఏదైతే ఉందో ఇప్పటివరకు మనం చదువుకున్నది సమాధానము చేయు వారికి సమాధానమందు వెత్తబడుద్దట జాగ్రత్తగా అర్థం చేసుకోండి పాయింట్ సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడుద్దట నేను ఎందుకు ఈ ప్రసంగం మాట్లాడాలనుకున్నానంటే అనుకున్నానంటే ఈరోజు నా క్రైస్తవ్యంలో కొన్ని మూడాచారాలు ఉన్నాయి మూడ విశ్వాసాలు ఉన్నాయి అంధవిశ్వాసాలు ఉన్నాయి దేవుని మాటలు సరిగా కాక అందరినీ దూరం చేస్తూ అందరినీ పక్కకి నెడుతూ వీళ్ళే దేవుని ప్రేమకు వాళ్ళని అపాత్రులుగా చేస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి నేనున్నాను నేను ఏం చేశానంటే సెమినార్కి వచ్చే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళకి జాగ్రత్తగా వడ్డించండి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ సరిది పెడతా ఉండండి మ్యాక్సిమం ప్రేమగానే ఉండండి అని చెప్తాను చెప్తానే చెప్పనా చెప్పాను చెప్పి కొంతమంది వాలంటీర్స్ని నేను నమ్మిన పిల్లల్ని ఎన్నుకున్నాను నేను నమ్మిన పిల్లల్ని ఎన్నుకున్నాను ఇక్కడ నేను నమ్మిన వాళ్ళు అంటే నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టే కదా అన్ని పనులు అప్పగించాను వాళ్ళకి నేనేం చూసుకోవట్లేదు కదా భోజనాల దగ్గర నుంచి ఆ రిజిస్ట్రేషన్స్ దగ్గర నుంచి ఇక్కడ పరిచయ చేసే సౌండ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నిట్లో నేను నా వేలేం లేదు నేను ఇంక వేలు పెట్టట్లా వాళ్ళే పడుతున్నారు అన్ని పాటలు వాళ్ళే పడుతున్నారు అన్నయ్య డబ్బులు కావాలంటే మాత్రం ఇస్తున్నాను ఇంకా డబ్బులు డబ్బులు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అందరికీ ఆయన అప్పగించేశా ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టారనుకోండి మీరు సెమినార్ నుంచి వెళ్ళిపోతారు సెమినార్ నుంచి అనుకోండి నేను చెప్పే వాక్యానికి మీరు ఏమైపోయినట్టు దూరం అయిపోయినట్టు మీరు వెళ్ళిన తర్వాత పలానా ఐఫర్ గాడ్ మినిస్ట్రీలో ఉన్న కుర్రాడ్ నన్ను కొట్టాడు ఐఫర్ గాడ్ మినిస్ట్రీలో ఉన్న ఒక అమ్మాయి నన్ను తిట్టింది ఐఫర్ గాడ్ మినిస్ట్రీలో ఉన్న ఒక అబ్బాయి నా పట్ల రూడ్గా బిహేవ్ చేశాడు వాళ్ళ దగ్గర ప్రేమ లేదు అంటారా ఎవరైనా వచ్చి అమ్మ విజయప్రసాద్ రెడ్డి గారు వాక్యం ఎప్పుడైనా ఉన్నాడు ఎవరు ఆడిదే పనికి మల్ అసలు వాళ్ళ దగ్గర ప్రేమే ఉండదు అంటారా ఎవరి మీద ద్వేషం వస్తుంది మెల్లిగా మెల్లిగా ఎవరి మీద ద్వేషం వస్తుంది నా మీద వస్తుంది నిలబడ్డాను కదా ఇక్కడ చెట్లేగా తమ్ స్తంభలాన్ని నిలబడ్డాను కాబట్టి మొత్తం అన్ని తిప్పి తిప్పి ఎవరి మీద వేసేస్తారు నా మీద వేసేస్తారు ఎవడు చిన్న తప్పు చేసినా నన్నే అంటారు అంతెందుకు యేసు ప్రభు వారు కూడా వెళుతున్న శిష్యులు చేతులు కడుక్కోలేదట చేతులు కడుక్కోకుండా వెన్నులు తెంచుకుని తింటున్నారట చేతులు కడుక్కోకుండా వెన్నులు తెంచుకుని వచ్చి నొచ్చి అడుగుతున్నారు ఇగో నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా పోని వాళ్ళ చేతులు గడికపోతే ఈయన ఏం చేస్తాడు అంతే కదా వాళ్ళ చేతులు కడుక్కోపోతే ఈయన ఏం చేస్తాడు ఈయన చేతులు ఈయన వచ్చి అడగండి అంతేనా ఈయన చేతులు ఈయన గడుక్కోడ వాళ్ళ చేతులు కూడా ఈయన గడగల ఎందు దగ్గరుండి అంటే ఇలా ఉంటుందన్నమాట మనం ఎవరినైతే నమ్ముతామో ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడద్ది అందుకే దేవుడు అన్నాడు మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దోషణపాలు అవుతుంది ఏ ఏ ఏ విధాలుగా అవుతుందండి కేవలం మనం పాపం చేస్తే మాత్రమే అవుతుందా ప్రభును దూరం చేసినా కూడా అవుతుందా చెప్పండి పాపం చేస్తే మాత్రమే అవుతుందా ప్రభును దూరం చేసినా కూడా అవుతుందా ప్రభువును దూరం చేసినా కూడా అవుతుంది ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఏమంటాడంటే రే రోమపత్రికలో మిమ్మును బట్టియే కదా నామం అన్యజోళ్ల మధ్య దూషింపబడద్దని అని రోమపత్రిక రెండవ అధ్యాయంలో ఎన్ని విషయాలు ఎన్ని విషయాలు రాయించుకుంటూ వస్తాడంటే చాలా విషయాలు దేవుని తీర్పు గురించి హృదయ కాఠిన్యాన్ని గురించి ఏమండి దుర్నీతికి లోబడే వారి గురించి దుర్నీతికి లోబడని వారి గురించి యూదుడు గురించి సున్నతి గురించి అంతరంగం గురించి బాహ్య సంబంధమైన విషయాల గురించి మొత్తం మీకు పత్రిక రెండవ అధ్యాయంలో క్లియర్గా కనబడుతుంది మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి రామపత్రిక రెండవ అధ్యాయంలో ప్రతి సందర్భం మీకు కనబడుతుంది చూడండి ప్రతి సందర్భం కనబడుతుందా నేను చెప్పిన పాయింట్లన్నీ మీరు పైనుండి కిందకు చూసుకుంటురండి కనబడుతుందా లేదా కింద ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు సున్నతి గురించి ఆత్మ సంబంధమైనదా శరీర సంబంధమైనదా బాహ్య సంబంధమైనదా మనస్సాక్షి ఏంటి మనక్ష మనస్సాక్షిని బట్టి కూడా తీర్పు ఉంటుంది ఇన్ని విషయాలు దేవుడు గ్రంథంలో వ్రాయించుకుంటూ వచ్చాడు ఇన్ని చెబితే మనం ఏం చేస్తామంటే అన్యులు వేరు మేము వేరండి వాళ్ళని అసలు దగ్గరకు కూడా రానివ్వకూడదండి వాళ్ళతో మనం కలవకూడదండి వాళ్ళతో మనం మాట్లాడకూడదండి వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళకూడదండి మనం వాళ్ళని పిలవకూడదండి బైబిల్ ఎక్కడైనా అలాంటి సందర్భాలతో ద్వేషాన్ని నిం ఇందులో ఏం మిగిలింది ప్రేమతో జరగదు దేంతో జరుగుతుంది ద్వేషంతోనే ఇప్పుడు నాకు కొడుకున్నాడు అరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదరా మనం అన్నాను నేను పక్కింటి వాళ్ళతో మాట్లాడకూడదురా అన్నాను నేను వాడు పెరిగి పెద్ద అవుతూ ఏమి నేర్చుకుంటాడు ప్రేమగా అంటాడా వాళ్ళని చూసి ప్రేమతో మాట్లాడకుండా ఉండటం కుదురుతుందా ప్రేమతో వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండటం కుదురుతుందా ప్రేమతో వాళ్ళకి మధ్యలో మనకి మధ్యలో ఒక పెద్ద గోడ కట్టడం కుదురుతుందా ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు ఏమీ కుదరవు మరి ఎప్పుడు కుదురుతాయి ఇవన్నీ ద్వేషం ఉన్నప్పుడే కుదురుతాయి ఇప్పుడు నేను ఎప్పుడైతే మా మా నేను పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేదు వాళ్ళతో మాట్లాడడానికి లేదు అన్నానో అప్పటి నుంచే వాడు వాళ్ళని ఎలా చూస్తాడు శత్రువుల్లా చూస్తాడు ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు వీడికి పెరిగి పెద్ద శత్రువులు అయిపోయారు నాకు ఒక్కోసారి అర్థం ఉంది ఏంటంటే బయలుదేరిందేమో ఆత్మల రక్షణని స్వార్థ ప్రకటనని ఆత్మల రక్షణ స్వార్థ ప్రకటన అన్నప్పుడు వాళ్ళని ప్రేమిస్తే ఆత్మల రక్షణ ప్రేమిస్తే సువార్త వింటారా లేకపోతే ద్వేషిస్తూ వాళ్ళని ఎప్పుడు దూరం పెడుతూ ఉంటే వింటారా ఏం చేస్తే వింటారు వాళ్ళు ద్వేషిస్తూ దూరం పెడుతూ తిడుతూ వాళ్ళ గురించి హేళన చేస్తూ వాళ్ళని అవమానపరుస్తూ నువ్వు గొప్పోడు అని వాళ్ళు పనికిరాని నువ్వు మాట్లాడుకుంటూ పోతే అవుతుందా దేవుని ప్రేమ కనబడుతుంది అక్కడ నీలో కానీ నాలో కానీ మనలో కానీ మన అందరిలో కానీ దేవుని ప్రేమ కనబడుతుంది అక్కడ కనబడదు ఇప్పుడు వాళ్ళు ఎవరిని ద్వేషిస్తారు ఆటోమేటిక్గా ప్రభువును ద్వేషిస్తారు అప్పుడు కూడా మాట అప్లై అవుద్దాం మరి మిమ్మును బట్టే నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది వ్యర్థమైన విషయాలకు కూడా జ్ఞానం లేని విషయాలకు కూడా జ్ఞానం లేని విషయాలకి జ్ఞానవంతమైన విషయాలకు కాదు జ్ఞానం లేని పనికి మారిన విషయాలకు కూడా ప్రతోడిని దూరం చేసుకుంటూ నేనే గొప్పోండి నేనే గొప్పండి పోనీ అలాగనే ఏమైనా క్రైస్తవ్యులకు వచ్చి అందరూ ఏకంగా ఉన్నారా అంటే ఇక్కడ ఏమీ లేదు మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఎవడ్డోలాడిదే ఎవడ్డప్ప ఆడితే సంచాడిదే ఏమి సాధించాం మనం ప్రకృతి నవ్వుతుందయ్యా నిన్ను చూసి దేవుని మనసు నీకు లేదని దేవుని ప్రేమ నీలో లేదని అందరూ అందరూ దేవుని పిల్లలే అందరూ దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడిన వారే కొందరు ఒకవేళ దుష్టుడి పక్షానికి చేరి వాళ్ళ మనస్సు కలుషితం అయిపోతే వాళ్ళ మనస్సు కల్మషం అయిపోతే రోగిని ప్రేమించాల్సిన వాడే నిజమైన వైద్యుడు ప్రభు ఎప్పుడు చెప్తాడు పాపాన్ని మాత్రమే ద్వేషించు పాపిని ఎల్లప్పుడూ ప్రేమించు పాపాన్ని ద్వేషించు పాపిని ప్రేమించు రోగిని ప్రేమించని వాడు వైద్యం చేయలేడు వైద్యుడు కాడు కూడా సో రోగిని ప్రేమించాలి రోగిని ప్రేమించినప్పుడే వాడు సత్యంలోకి వస్తాడు ఇప్పుడు మీ బంధువులు ఉంటారు మీతో స్నేహితులు ఉంటారు మనం సంఘజీవులం ఎక్కడ బతుకుతున్నాం మనం మనకు అందరూ అవసరం ఉంది లేదని చెప్పండి ఎవడైనా చెప్పగలడేమో నాకు కేవలం క్రైస్తవులు ఉంటే సరిపోద్ది అని ఒక్కడు బతకలేడు ఇక్కడ ఉన్న వాళ్ళకే చెప్తున్నావు ఒక్కడు బతకలేడు బతకగలవా నేను కేవలం క్రైస్తవులతోనే మిళితమై ఉంటా వారితోనే ఏకమై ఉంటా వారితోనే బతుకుతా వాళ్ళతోనే బతుకుతా బతికి చూపించి నీకు ఉంటే బతికి చూపించు నీకు దమ్ముంటే అన్నాను ఇంకా అంతకంటే పెద్ద మాట ఏమంటాను నేను బతికి చూపించు చూపించగలవా యు కాంట్ లివ్ యు కాంట్ లివ్ బికాస్ వ్యుఆర్ ఆల్ వ్యూఆర్ ఆల్ ఇండియన్స్ మనం అంత భారతీయులు ఎవ్వడు లేకపోయినా మన బతుకు నడదు ఇక్కడ ఇన్ని ఉన్నాయి కార్యక్రమాలు ఇక్కడ ఈ పెండాల్స్ అవి ఇవి ఈ కిందన వేసినవి కొన్ని చాలా వరకు క్రైస్తవ పిల్లలు మిగిలినవన్నీ మరి ఎవరివి వే అన్నిజనులువా కావా అవునా కాదు చెప్పండి నాకు నువ్వు వాడుతున్నావా వాళ్ళ వస్తువులు వాడుతున్నావా తింటున్నావా తిరిగేస్తున్నావా వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేసేస్తున్నావా ఉద్యోగాలు చేసేస్తున్నావా ఇచ్చిన డబ్బులు తీసేసుకుంటున్నావా భూములు పండించేసుకుంటున్నావా ఏ ఏ విషయంలో నువ్వు వాళ్ళు లేకుండా బతకగలవు చెప్పు ఏ విషయంలో బతకగలవు సంఘజీవులు అంటే సంఘటితమై బ్రతికే వాళ్ళం కాబట్టి సంఘజీవులు మతం లేదా విశ్వాసం అనేది వారి వారి వ్యక్తిగతం అది హృదయ సంబంధం అయింది కానీ ఇక్కడ బ్రతుకుంది చూసావు ఈ బ్రతుకు అందరిది దేవుడు అందరికీ సమానంగా ఇచ్చిన ప్రకృతిలో అందరం కలిసి బతుకుతున్నాం ఇంకో మాట చెప్పనా ఐగుప్తులో నుండి దేవుడు ఇస్రాయిలీని బయటికి తీసుకొచ్చాడా అంతేనా అంతేనా మీకు తెలుసు ఇంకెవరినైనా బయటికి తీసుకొచ్చాడా ఆ ఒక్క పాయింట్ అర్థమైతే దేవుడు పక్షపాతి కాడని అప్పుడే అర్థమైపోయేది మనకి కేవలం ఈరోజు క్రైస్తవానికి తెలిసింది ఏంటంటే ఐగుప్తులో నుండి కేవలం ఇస్రాయేలీని మాత్రమే బయటికి తెచ్చాడు అనుకుంటారు కంప్లీట్లీ రాంగ్ నిర్గమకాండం నిర్గమకాండం చూడండి బైబిల్లో చూడండి ఏమనుందో బైబిల్లో ఏం రాయబడిందో అక్కడ దేవుడు ఏం వ్రాయించాడో ఒక్కసారి చూస్తే ప్రియమైన దేవుని పిల్లలరా పన్నెండవ అధ్యాయం నిర్గమకాండం పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన ఒకసారి చూద్దాం అప్పుడు ఇస్రాయలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారి పిల్లలు కాకట కాల్బలం ఎంతట ఆరు లక్షల వీరులట అనేకులైన అన్యజనుల సమూహం అనేకులైన అన్యజనుల సమూహం అన్యజనుల సమూహం గొర్రెలు ఎద్దులు మొదలైన బలు గొప్పలు గొప్ప సంపద వారితో కూడా బయలుదేరిను అంటే మిక్స్డ్ మల్టిట్యూడ్ వెంట పాల్సో విద్యం అన్నాడు అంటే మిక్స్డ్ మల్టిట్యూడ్ వెంట పాల్సో విద్యం అంటే చాలామంది వెళ్ళారు వాళ్ళతో చాలామంది అన్యజనులు వచ్చారు ఎందరో ఉన్నారు వాళ్ళలో కలిసిపోయిన వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చాడు మరి వాళ్ళందరినీ ఇప్పుడు అబ్రహాం సంతానంతో కలిపేసినట్టుగా అప్పుడే కలిపేశాడు ఇప్పుడు కలిపేదే ఉంది అప్పుడే కల్పేశాడు ఆయన మంచుడు ఎక్కడున్నా ప్రభు ప్రేమిస్తూనే ఉంటాడు దగ్గరికి తీసుకుంటానే ఉంటాడు వదిలేడు ఇప్పుడు మంచోడు మనకు ముందుగా తెలుస్తాడా కలిసాక తెలుస్తాడా కలవకుండానే ఎర్రచీర మంచిది పచ్చచీర చెట్ది గల చొక్కవుడు చెటవుడు ప్లేయిన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు మంచోడు చెప్పగలవా చెప్పగలవా అంత 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 సత్తా మన దగ్గర ఉంటే విడాకులు ఎందుకు అవుతాయి అంత గొప్పతనం ఎందుకుంటే మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు ఎందుకు అవుతాయి పెళ్లి చూపుల్లో స్వీట్లు పెళ్ళయ్యాక కారాలు మిరియాలు ఎవడో తెలీదు అంతే కదా స్వీట్ ఎప్పుడు తింటున్నారు పెళ్లిచూపుల్లోనే అప్పుడు పెళ్లి చూపుల్లో ఏం చూస్తున్నావు అబ్బా సుగుణాల రాసి అందాల బొమ్మ పసిడి పొత్తడి రెమ్మ పాటల మీద పాటలు పాడేసుకున్నాక ఆరడుగులు అందగాడు ఆజానుబాహుడు ఎత్తు పొడవు ముక్కు కళ్ళు డొక్కు డోలు అన్నీ చూశాక చేసేయండి పెళ్ళి బాబా ఉన్నారు ఇద్దరు ఆ తర్వాత కుట్టి చచ్చిపోతుంటారు ఎందుకంటే ఏమండి అండి ఇది పై రూపం మంచిది కానీ లోపల రూపం అండి గార్బేజ్ అండి దరిద్రం అండి చెత్త అండి సెప్టిక్ ట్యాంక్ అండి బాబోయ్ అంటది ఉండలేకపోతున్నానండి సెప్టిక్ ట్యాంక్ అండి అంటే అమ్మో ఈ అమ్మాయి ఎలా కనపడద్ది కానీ అండి పైకి ఆ ముక్కు కళ్ళే తప్ప లోపలంతా చాలా చెత్త చెదారం పెట్టు తిరుగుతుందండి పైకి ముక్కు కళ్ళు అంతే అండి లోపలంతా చెత్త చెదారం అండి నేను అవ్వలేదు పెళ్ళిళ్ళు అయ్యి కొంతమంది విడాకులకి వెళ్ళిపోయారు అప్పుడే నేల అవ్వలేదు పెళ్ళిళ్ళై అప్పుడే విడిపోయారు గొడవలు విడిచి చచ్చిపోతారు రహస్యాలు తెలిసిపోయి అంటున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు బయట ఎందుకంటే పైరూపాలు చూస్తే మంచేదో చెడ్డేదో తెలీదు తెలీదు నా ప్రసంగాలు ఇంకా చాలామంది క్రూరుడండి కఠినుడు అంటారు నిజంగానే చాలా క్రూరుడు అండి చాలా కఠినుడు అసలు భయంకరుడు మూర్ఖుడు అసలు ఎవరైనా మాట్లాడినవాడు కుట్టేస్తాడు కూడా దగ్గరికి దగ్గరికి అనే అనేవాళ్ళు ఉన్నారు మరి నేను కుట్టేస్తాను చంపేస్తానో పొడిచేస్తానో నా దగ్గర ఉన్నోళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్నోళ్ళకి తెలుసు నేను కొడతాను తిడతాను ప్రేమిస్తాను దగ్గర చేసుకుంటాను లేకపోతే పట్టించుకోకుండా దూరం చేసేస్తాను అన్నీ నా దగ్గర నుండి తెలుసు కానీ దూరంగా ఉన్నాడు ఏమంటే అమ్మో ప్రసాద్ రెడ్డి గారు చాలా చెండ చెండశాషండీ బాబు గట్టికి కొడతాడండి బాబు తిట్టేస్తాడండి బాబు పొడిచేస్తాడండి బాబు అంటారు సో పైనుంచి దగ్గర నుంచి చూస్తే వాడు ఏంటో తెలుసు చూస్తాడు వాడు ఎవడో కూడా మనకు తెలియదు కదా ఇప్పుడు అన్యుల్ని అందరినీ దూరం చేసేసి బతికేద్దాం దేవుడు ఎందుకు దూరం చేయలేదు మరి ఇదిగో అన్యులు కలిసిపోయారు మోసే వెడగొట్టే 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 వాళ్ళందరికి ఏంటి అండి ఏంటి అనాలి కదా అన్నాడా కనలేదే పోండి కలిసిపోండి అన్నాడు అందరు కలిసి వచ్చారు వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కలిసి పెరిగారు గొప్పలు అయ్యారు కొన్నాళ్ళకి సమరీలు కూడా వీళ్ళలో కలిసిపోయారు మీకు విషయం చెప్పిన ఏసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి కిచిడీ అయిపోయింది మొత్తం చాలా వరకు కిచిడియే ఇంకా పర్ఫెక్షన్తో మెయింటైన్ చేస్తూ పలానా 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 అనడానికి లేదు ఎందుకంటే అన్యులు కూడా యూదులు ఏం చేసేసుకున్నారు పెళ్ళిళ్ళు చేస్తే తిమోతి ఎవరి కుమారుడు చెప్పండి తిమోతి ఎవరి కుమారుడు మరి వాళ్ళ అమ్మని ఎవరు చేసుకున్నారు అదనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమైపోయారు మిక్స్ అయిపోయారు అలాంటి మిక్స్డ్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే అందరు నా పిల్లలే కొందరిని ఎన్నుకొని వీళ్ళ ద్వారా అందరిని రక్షించుకుంటాను అనుకున్నదే ఆయన సంకల్పం తప్ప మనిషిని మనిషిలా చూసేవాడు అండి దేవుడు మనిషిలో జాతుల్ని వేరు చేసి కులాలని వేరు చేసి రంగుల్ని వేరు చేసి వ్యక్తుల్ని వేరు చేసేవాడు దేవుడు కాడు ఆయన అందరికీ ఉపకారి అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ కలుపుకుంటున్నాడు ఇదే మనకి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి నయమాను అనే క్యారెక్టర్ కనపడద్దు మీకు బైబిల్లో అనే క్యారెక్టరు ఇస్రాయలీడా చెప్పండి మీరు చెప్పండి ఇస్రాయలీడా మరి ఎవరట ఆయన సిరియా దేశానికి చెందినోడు సిరియా దేశానికి చెందినోడు ఆయన విశ్వాసాలు ఉంటాయి ఆయన నమ్మకాలు ఉంటాయి ఆయన బతుకుతున్నాడు ఒక చోట ఆయన ఏమి అక్కడ సిరియా దేశానికి రాజేం కాదు సైన్యాధిపతి అంతే ఆయన మీద ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మారిపోవాలని రూల్ ఏం లేదు వాళ్ళందరూ ప్రభువుని నమ్మాలని రూల్ ఏం లేదు వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నారు ఒక చిన్నది అక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళిందో ఈ చెర పట్టుకుని పోయిన చిన్నది మీ అందరికీ తెలిసిన చరిత్ర అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడికి వాళ్ళకి ఏం చేస్తుంది సపర్యలు చేస్తుంది ఆ చిన్నదాని మనసులో దేవుడు పుట్టించిన ఆలోచన నయమాను మంచోడయ్యా పరలోక్కలో నయమాను మంచోడు కాకపోతే సత్యం తెలియదు అంతే పాపం మనిషి మంచోడే మంచోడు అంటారండి కొంచెం ఎరగ ఎంటుకుంటాడండి అని ఏమైనా దేవదోతులు అన్నాయనుకోండి అనవు కూడా ఎందుకంటే ఆయనకి చెప్పడానికి ఎవరికి అంత అంత లేదు ఎందుకంటే ఆయనకి తెలిసిందే అందరికీ తెలియాలి తప్ప నీకు తెలిసిందే ఆయనకి తెలియల్సినంత అవసరత లేదు ఎందుకంటే సుప్రీం సుప్రీం అందుకని దేవదతలు కూడా వచ్చి అలా కాదు ప్రభు అన్నట్టు ఎక్కడ ఉండవు సో మీకు అర్థం అవ్వాలి కాబట్టి మీ భాషలో చెప్తున్నా చాలా మంచోడు నయమాను అంటే ఇప్పుడు పర్లొక్కలో ఏమనుకుంటారంటే అవును ప్రభా మంచోడే ప్రభు అవును చాలా మంచోడు మరి ఏం చేద్దాం ప్రభా మంచి చేద్దాం కుష్ఠరోగంతో రోగంతో బాధపడుతున్నాడు మరి ఏం చేద్దాం ప్రభు అంటే ఆ చిన్నదాని మనసులో దేవుడు పుట్టించిన ప్రేరేపణ అమ్మా వెళ్ళి చెప్పు వెళ్ళింది చెప్పడం మొదలెట్టింది నా సేవకుడైన నయమాను నకు ఆ కలిగిన కుష్ఠరోగమును రోగమును బాగుచ్చేయాలని రెఫరెన్స్ ప్లీజ్ రాజులు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన నుంచి చదువుదాం రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం మూడవ వచ్చిన నుంచి చదువుదాం ఉన్న రాజు దగ్గర నా ఏలినవా సోమ్రోలులోనున్న ప్రవక్త దగ్గర సారీ ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాబు చేయను అని తన యజమానురాలితో అని యజమానురాలితో చెప్పింది భార్య వెళ్ళి భర్తకి చెప్పింది బయలుదేరాడు బయలుదేరాడు బయలుదేరేటప్పుడు కూడా ఎలా బయలుదేరాడు రాజులకు ఒక ఆచారం ఉంటుంది బాబు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఈ దేశాల నుంచి ఎక్కడికి రావాలన్నా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏ అధికారి ఏ మినిస్టరు లేకపోతే ఏ ప్రెసిడెంటు రాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వస్తారు సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నారు బయలుదేరారు బయలుదేరితే రాజు కంగారు అయిపోతున్నాడు ఏముంది ఇక్కడ నేనేం చేయగలను అన్నట్టు రప్పించండి వచ్చాడు దారిలో ఉండగానే ప్రవక్త అంటున్నాడు వెళ్ళి ఆ నదిలో మునిగిరమ్మను అన్నాడు నదిలో మునిగి రాడు ఇక్కడ దాకొస్తే ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ దాకొస్తే నదిలో మునిగిరమ్మంటే నాకు లేవా నదులు దమస్కులో అబానా బానా ఉంది ఆ ఇంకా బోల్డెన్ నదులు ఉన్నాయి కదా ఏ నాకు లేవా నదులు మేవెళ్ళ ఆడు మునగాల ఆడ మునితే పోద్దా పదండి పోదాం అన్నాడు అప్పుడు అక్కడ ఉన్న సేవకుడు మాట్లాడతాడు అయ్యా అయ్యా అతని ఇంకోటి ఏదో పెద్దది చెప్తే చేయవా అక్కడ అతని ఇంకోటి ఏదో గ్రాండ్గా చెప్తే చేయవా అతని అతని ఇంకోటి ఏదో నీ స్టేటస్కి తగ్గట్టుగా చెప్తే చేయవా చేయకుండా ఉంటావా అంటే మామూలుగా యారగంట పోర్స్ అయితే ఏమంటాడు నువ్వెవడరా నాకు చెప్పడానికి అసలు నాకు చెప్పడానికి పనుడు పనులో ఉండరా నా చెప్తేట్రా నువ్వు అంటాడా అంట మూర్ఖుడు అయితే అంటాడు ఏమల్లా సరే పదా అని వెళ్ళాడు ఆయన చెప్పినట్టు చేశాక ఏమైంది కష్టరోగం పోయిందట దేహం ఎలా అయిపోయిందట పసి పిల్లవాని దేహం వల్లే అయిపోయిందట దేవుడు ప్రేమించి దగ్గర చేసుకున్నాడు అంతేనా ప్రేమ చూపించి దగ్గర చేసుకున్నట రోయ్ నువ్వు విగ్రహారాధకుడు రోయ్ నువ్వు మా దగ్గర రాకూడదు రోయ్ మేము నేను ముట్టుకోం నువ్వు మమ్మల్ని ముట్టుకోవద్దు నువ్వు మా ఇంటికి రాకు మేము మీ ఇంటికి రావు నువ్వు మా ఫంక్షన్కి వచ్చి ఏం తినకు మేము నీ ఫంక్షన్కి వచ్చి ఏమి తినం ఇలాంటి పనికి మాలిన మాటలు ప్రకృతిలో ఎక్కడా లేవు ప్రకృతి దేవుడిది సమాధానకరమైనది మృదువైనది కొంతమంది మూడులు ఉన్నారు మూడులు వాళ్ళకి బైబిల్ అర్థం కాదు ఈ మూడులు అందరినీ దూరం చేసుకుని కనీసం మిమ్మల్ని ఏమైనా ప్రేమిస్తారంటే మిమ్మల్ని కూడా ప్రేమించరు మోయలేని భారమైన బరువులు మీ మీద మోపేస్తారు మోయలేని భారమైన కాడి మీద మేము మీ మీద మోపుతారు బైబిల్ సారాంశం అర్థం కానివారు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు వాళ్ళతో కలవద్దు వీళ్ళతో కలవద్దు ఎలా ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం అంటున్నాను బంధువులు ఇంటికి వెళ్ళొద్దు బంధువులు పిలిస్తే వెళ్ళొద్దు వాళ్ళు పెట్టింది తినొద్దు వాళ్ళతో ప్రేమగా ఉండొద్దు వాళ్ళ ఫంక్షన్స్కి హాజరవ్వద్దు వాళ్ళ పెళ్ళిళ్ళకి హాజరవ్వద్దు వాళ్ళ దినాలకి హాజరవద్దు వాళ్ళు ఏదో చేసుకుంటారు నీకెందుకో వాళ్ళ దినాలకు వెళ్తే వాళ్ళు అది పెళ్ళికి వెళ్తే ఇచ్చు నీకెందుకో నీకెందుకు అంటున్నాను వాళ్ళు ఏదో చేసుకుంటారు చేసుకొని నేను వెళ్ళు నీ ప్రేమను చూపించు వాళ్ళ మధ్యలో నీ ఆధార్థత నీ పరిశుద్ధత నీ సమాధానకరమైన స్థితి నువ్వు దేవునిలో వర్ధిల్లుతున్న విధానం అక్కడ కనబడుద్దా అప్పుడు కదా వాళ్ళు నేను చూసి ఆలోచిస్తారు ఉండవు వెళ్ళొద్దు చెయ్యొద్దు ముట్టొద్దు పట్టొద్దు అంటే మనుషులు అయ్యా మనం మనుషులు దేవుని పిల్లలు ఎంత కాలమని నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి అనేకుల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తావు ఎంతకాలమని ఎన్నేళ్ళు ఇంకెన్నాళ్ళు చనిపోయే వాళ్ళు చనిపోతున్నారా ఆత్మల రక్షణ ఆగిపోతుందా మనిషి సత్యంలోనికి రాకుండా అసత్యంలో చచ్చిపోతున్నాడా అదా దేవునికి ఇస్తాం ఒక మనిషి సత్యంలోకి రావడం ఇష్టమా ఒక పాపి మారితే పరలో సంతోషం అన్నాడు దానికోసం పావులు దేన్నైనా త్యజించాడు నేను యూదులకు యూదుని వలె ఉన్నాను అన్యులకు అన్యుని వలే ఉన్నాను నాకు మనిషి కావాలంతే మనిషి బాగుండటం కావాలి అది అర్థం కాలేదే జనానికి నేను ప్రత్యేకం నేను ప్రత్యేక ప్రత్యేకత అడవిలో ఏడెళ్ళి మనుషుల్లో బతక్కు పో అడవిలో పో అక్కడ చావు ఇంకెవరు ఉండరు కాబట్టి దగ్గర వదిలిపోద్ది ఏ పూలో ఏదో టైంలో వేటాడుకు వచ్చి తినేసి చచ్చి చచ్చిపోతే వదిలిపోద్ది ఏంటి ప్రత్యేకం నీకున్న బోడి ప్రత్యేకత ఏంటి నీ ప్రత్యేకత పాపం విషయంలో మాత్రమే నీకు ప్రత్యేకత ఇంకేమి లేదు ఇంకేమి లేదు రాసిపెట్టుకో యావత్ క్రైస్తవ సమాజం పెట్టుకోవాలి పాపం విషయంలో తప్ప మరి ప్రత్యేకత అనేది లేదు ఒక్క పాపం విషయంలో మాత్రమే ప్రత్యేకత మీరు అన్యజనులతో వేరుగా ఉండండి అన్న పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఎలా అర్థం చేసుకోవాలి నీ ఇల్లు ఎక్కడ పరగొట్టేసి అడవిలో కట్టుకోమనా మీ ఇల్లు ఎక్కడున్నాయి ఎవరి మధ్యలో ఉన్నాయి మరి మిమ్మల్ని పాలించి పాలించేది ఎవరు మరి అవి మరి మీరు ఎవరితో వ్యాపారాలు చేస్తున్నారు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు ఉద్యోగాలు ఎక్కడ చేస్తున్నారు మీ వ్యవసాయానికి కావాల్సినవన్నీ ఎవరు సమకూర్చి పెడుతున్నారు ఇన్ని ఆలోచిస్తే సాటి మనిషి సాయం లేకుండా బతకలేని బతుకయ్య మంది దేవుడు లింక్ వేసేసాడు వేర్లన్నీ లింక్ ఉన్నట్టు భూమిలో మనిషి మనిషికి దేవుడు ఏం చేశాడు లింక్ వేసేసాడు కేవలం మన కుటుంబంతోనే కాదు మనకు లింకు ప్రతి చోట నా బట్టలు ఒక ఆయన కొట్టాలి నా చెప్పులు ఒక ఆయన తయారు చేయాలి నన్ను నేను ఒంటికి వాడే సబ్బు ఒక ఫ్యాక్టరీ తయారు చేయాలి నేను తినే అన్నం ఎవరో పండించాలి నేను వండుకునే కూరగాయలు ఎవరో పండించాలి నేను వేసుకునే మందులు ఎవరో కనిపెట్టాలి వాళ్ళందరూ మతాలు పరిగణలోకి తీసుకుంటే నేను బతకగలనా బతకగలనా బతకలేను క్రైస్తవలు వందల సభలు జరుగుతున్నాయి ఈ సభలో ఈ వేదిక ఎవరు తయారు చేసి ఉంటారు ఆ కార్పెంటర్ ఎవరై ఉంటారు నేను నిలబడి మాట్లాడుతున్నది ఈ పోడియం ఎక్కడి నుంచి ఉంటాం మనం ఈ స్క్రీన్ అది ఎవరు తయారు చేసి ఉంటాడు ఈ మైక్ ఎవరు తయారు చేసి ఉంటాడు వీళ్ళు ఎక్కడ కొనుక్కుని వచ్చి ఉంటారు మీరు వాడుతున్న ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి మీరు వాడుతున్న ప్రతిదీ మీ వాళ్ళు కానీ పెట్టిందా మీ వాడు తయారు చేసిందా అందరితో కలిస్తేనే కదా బతుకుతున్నాం బస్సు ఆపండి కండక్టర్ చూసి ఇది మనవాడు కదా ఫోన్ ఇచ్చే పోనిచ్చే దరిద్రం వదిలిపోద్దు ఎండలో పడేడుద్దు కానీ బస్సు ఆపాలి ఎక్కాలి తీసుకెళ్ళాలి టికెట్ కొట్టించుకోవాలి తీసుకోవాలి వెళ్ళాలి మన తప్ప అందరితో కలిసి బ్రతకమన్నదే బైబిల్ బుద్ధి ఇది ఎవరు ఏర్పాటు చేసిన నియమం చెప్పండి దేవుడు ఏర్పాటు చేసిన నియమే కదా ఈ లింకులు ఎవరేసారండి దేవుడు కదా మరి ఈ లింకులు ఎవరు వేసారు అందరితో మనకు లింక్ వేసింది ఎవరు దేవుడు నువ్వు ప్రత్యేకత పేరుతో అందరినీ దూరం చేసుకుంటూ పోతే బంధువుల్ని దూరం చేసుకుని స్నేహితుల్ని దూరం చేసుకుని ఇంటి పక్కోళ్ళని దూరం చేసుకుని ఇంటి వాళ్ళని దూరం చేసుకుని ఎంతకాలం బతుకుతావు ఇలాంటి బతుకు ఆలోచించండి ఒకసారి నువ్వేం సాధించినట్టడు ద్వేషాన్ని నింపుతున్నావు ప్రేమ పేరుతో పేరుకి ప్రేమ మిగిలిన నింపేదంతా ద్వేషమే పాపాన్ని మాత్రమే మనం వ్యతిరేకించాలి తప్ప పాపానికి మాత్రమే మనం దూరంగా ఉండాలి తప్ప మిగిలిన ఏ విషయంలో దూరంగా ఉండడానికి వీలు లేదు ఇంకా అందులో ప్రత్యేకత ఏమీ లేదు నీ బంధువులు పెళ్ళిళ్ళకి వెళ్ళాలి నీ బంధువుల దినాలకు వెళ్ళాలి నీ బంధువులు ఏం పిలిచినా సరే వెళ్ళాలి వాళ్ళ కష్టంలో సుఖంలో నువ్వు తోడుగా ఉండాలి ముందు మానవత్వం నేర్చుకో ఆటోమేటిక్గా ప్రేమతత్వం అలౌట్ అవుతుంది మానవత్వమే లేనప్పుడు ఇంకా ప్రేమతత్వం ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇప్పుడు నేను చాలామంది అన్ని పార్టీల నాయకుల్ని మన సెమినార్కి పిలిచా అందరూ వస్తారు వచ్చి ఇక్కడ ఏమైనా పాపం చేసి వెళ్తార వాళ్ళు చేయరుగా వచ్చి వాక్యం వింటారుగా నేను ఒక మాట చెప్పిన హోమ్ మినిస్టర్ గారు అరగత్తా అనేటువంటి గారు ఆవిడ మాతా శిశు సంక్షేమ శాఖలో ఉన్నప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు నేను భీమవరం పరిసర ప్రాంతాల్లో యూకేలో ఉంటాడు ఒక తమ్ముడు ఆ తమ్ముడు నన్ను వివాహానికి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చారు నేను వెళ్ళాను నేను మెసేజ్ మాట్లాడతాను ఈలోగా ఆవిడ వచ్చేసారు వచ్చేస్తే ఆవిడ ఏముందో తెలుసా ఆయన మెసేజ్ చెప్తున్నాడు ఆపకండి అని అక్కడి కింద కూర్చుంది ఇప్పుడు నేను గౌరవించాలా వద్దా గౌరవించాలా ఆవిడ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నాను నేను నేను ఆవిడ వ్యక్తిత్వానికి ఆ రోజే హ్యాట్స్ ఆఫ్ మేడం అన్నాను అంతే మొన్న ఉందా నేను వెళ్ళాను ఆ తమ్ముడు సునీల్ గారని ఆయన పర్సనల్ పిఏ ఆయన నంబర్ మాట్లాడే అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు వచ్చేయండి సార్ అంటే వెళ్ళిపోయాం ఎక్కడో జనాల మధ్యలో ఉన్నారు అక్కడికే వెళ్ళాను నేరుగా ఆఫీస్కి వెళ్ళి వెళ్ళి కూర్చుని ఆడవాడు కూర్చుండి ఆడేదో సంథింగ్ పేద అంది అని జనాలు అందరూ ఉన్నారు పోలీసులు అందరూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారు ఆవిడ మాట్లాడుకుంటూ ఉన్నారు వెళ్ళిన నేను నిలబడగానే మీరు వచ్చారేంటండి ఇలాగంది వెంటనే లేదు మేడం మీతో చిన్న పని ఉందంటే ఇక్కడ ఎందుకంటే ఆఫీస్కి అండి లేదు పర్లేదు చిన్న చిన్న పని మేడం నోనో నో ఆఫీస్కి అంటే వాళ్ళ కారు వెనక పోలీసులు అందరూ వెనక మేము చక్కగా వాళ్ళ ఆఫీస్ వరకు వెళ్ళి మేము అక్కడ దిగితే లోపలికి తీసుకెళ్లి ఆఫీసులో ఆమె రూమ్లో కూర్చోబెట్టుకున్న గ్రీన్ టీ ఆఫర్ చేసి అంత 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 అవసరం ఉంది ఆవిడకి కొంతమంది అంటారు ఓట్ల కోసం అని అంటారు ఇప్పుడు ఓట్లు అవసరం అప్పుడు వాళ్ళకి అలాగైతే ఇంకోటి దగ్గరకు కూడా వెళ్ళాం మరి అసలు సరిగా రెస్పాండ్ అవ్వలేదు మరి దానికి అది వ్యక్తిత్వం రా దౌర్భాగ్యుడా ఓట్లు కాదు అది వ్యక్తిత్వం అందరూ ఒకలా ఉండరు అందరు నాయకులు ఒకలా ఉండరు అందరూ ఒకలా ఉండరు అయినా మనం సంఘజీవులు వాళ్ళు పరిపాలిస్తే పరిపాలించబడుతున్నాం అవునా కదా వాళ్ళు పరిపాలిస్తే పరిపాలించబడుతున్నావా లేదా పరిపాలించబడుతున్నాం కానీ అంటాడు ఇక్కడ లేడట ఈ సభలో ఏసై దైవ దౌర్భాగ్యుడా ఏసై ఇక్కడ లేకపోవడాడు దౌర్భాగ్యుడా ఇక్కడ ఉన్నదే వాక్యం వాడు ఏమంటాడు ఇక్కడ నా ఏసవి లేడండి సభలో మరి ఎవరున్నారు నువ్వు ఉండకరా బాబు ఏసఐ ఉంటాడు నువ్వు అక్కడుండకు అంతే ఇలాంటి మూడులు ఎంతమంది లేరనుకుంటున్నారు క్రైస్తవ్యంలో మూడులు జ్ఞానం తెలీదు ప్రేమ తెలీదు ఎవరితో ఎలా ఉండాలో తెలీదు ఎలా దేవుని ప్రేమను ప్రకటించాలో తెలీదు ఎలా ప్రభువుని అందరికీ పరిచయం చేసి ఆయన గొప్పతనాన్ని చెప్పాలో తెలియదు ఈరోజు ఏసుక్రీస్తుని అన్యజనులు తిడుతున్నారంటే కారణం తప్ప ఆయన చేసింది తప్ప మనం చేసింది తప్ప మీరు చెప్పండి యేసు ప్రభుని తిట్టడానికి ఎవరి కారణం అయ్యారంటే మనం మనం ఎస్ సిగ్గుపడకుండా ఒప్పుకోవాలి మనం చెప్పుతో కొట్టుకోవాలి నిజంగా చెప్పులతో కొట్టుకోవాలి ప్రభావ మేం చేసిన తప్పులే ప్రభు నిన్ను తిట్టిస్తున్నాం ప్రభు మేం చేసిన పనికి మాలిన ఆలోచనలతోనే నిన్ను తిట్టిస్తున్నాం ప్రభావ నీ తల్లిని కూడా తిట్టిస్తున్నాం ప్రభావ మేం చేసిన తప్పు ప్రభావ చాలా మంది కుర్రాళ్ళు ఐఫర్ గడ్ ట్యాగ్ వేసుకుంటారు ఐఫర్ గడ్ మినిస్ట్రీ అంటారు మేము అన్నయ్య మనుషులు అంటారు నాతో వచ్చే సెల్ఫీ తీసుకుంటారు ఫేస్బుక్లో పెట్టేసుకుంటారు ఆ తర్వాత ఇష్టం వచ్చినాయని రాసి పడేస్తుంటారు అందులో అలాగే ఇంత మంది వల్ల నేను తిట్లు తిన్నాను ఎన్నాళ్ళలో ఎంతమంది వల్ల నన్ను తిట్టారు ఏడు ఎవడో వస్తాడు అన్న ఫోటో అంటాడు ఇచ్చేస్తాం కదా ఆడు వెళ్తాడు నేను నీ మనిషిని అంటాడు నాడికి నచ్చింది చేసుకుంటాడు సో ఈరోజు దేవుని నామాన్ని అవమాన పరిస్థితి మనం ఆయన ఎవరిని దూరం చేసుకోవట్లేదు ఇప్పటికీ స్టిల్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఎలా బ్రతికినా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన అంత ప్రేమ చూపిస్తున్నాడు మానవులేడలా అంత దయ జాలి ప్రేమ కరుణ కనికరం ఇవన్నీ దేవుడు చూపిస్తుంటే మనలో ఎక్కడున్నాయండి చెప్పండి అవి చెప్పండి ఎక్కడున్నాయండి లేవండి బంధువులు ఇంటికి వెళ్ళాం స్నేహితులు ఇంటికి వెళ్ళాం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో ఉండడం పాపం విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో కూడా దేవుడు వేరు చేయలే మీరు చదివే వచనాలన్నీ దానికి సంబంధించినవే క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం విశ్వాసి విశ్వాసితో తొప్పాలెక్కడి అన్నాడంటే వాడు చేస్తున్న పాపిష్టి కార్యక్రమాలలోనూ పాలు భాగం తీసుకోవద్దని అంతే అంతే తప్ప వాటితో కలిసి ఉండొద్దని కాదు వాటితో అలా అనుకుంటే విశ్వాసి చెడ్డవాడైనా కూడా మరి వాడిని విలేమన్నాడా లేదా మరి వెలేమని లేదా ఒకడు తన తండ్రి బారి నుంచి కొన్నాడట ఇట్టి జారత్వం మంగులలోనైన జారగదు ఆ దుర్మార్గుణి మీలో నుండి వెళ్ళయండి మరి దానికే దానికేమంటావు అంటే పర్లేదండి పాపం చేసినా మా నోడు మనోడే పాపాలు చేసినా మా నోడు మనోడే అయ్యేసరికి నొప్పి వచ్చిందా నీకు బయటోడినైతే ఎక్క కలుపుకోమన్నాడు వారితో కలిసి ఉండమన్నాడు కురిందికి రాసిన మొదటి పత్రిక కురిందీల్కి రాసిన మొదటి పత్రిక చూడండి ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం తొమ్మిది వచనాల నుంచి చదవదండి జారులతో సాంగత్యం చెయ్యొద్దన్న పత్రికలో మీకు రాసి ఉంటుంది అయితే ఈ లోకపు జారులతోనైను నైనను నువ్వు దోచుకున్న నైనను విగ్రహారా దక్కులతోనైన గట్టిగా అండర్లైన్ చేసుకోండి అది విగ్రహారా దకులతోనైన విగ్రహారా దకులతోనైన ఏ మాత్రము సాంగత్యం చేయొద్దని కాదు అలాగైతే మీరు లోకల్లో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా ఉందా లేదా మీ బైబిల్లో అంటే విగ్రహారాధకులతో కూడా సాంగత్యం చేయొచ్చా ప్రభు బేషుగా జై ఇక్కడ తీసుకొచ్చి దుష్టుడు దుష్టుడు ఆలోచన చెప్పున్న నడవక పాపుల మార్గం ఒక అపహాసలు కూర్చుని లక్షణాల గురించి చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చెప్పున్న తప్ప దుష్టులతో కలిసి ఉండద్దని అనలేదు ఒకవేళ దుష్టుదైనా సరే తప్పదు కొనుక్కొన్ని సందర్భాల్లో మీ ఓనర్ దుష్టుడే ఉండొచ్చు పనిచేడు మానేస్తావా మానేస్తావా అన్ని ఆఫీసుల్లో భాషలందరూ మంచి వాళ్ళేనా దుష్టులు ఉండరా నువ్వు చేసే వ్యాపారంలో నీకు దుష్టులు తగలరా నీ దగ్గర కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళందరూ మంచి వాళ్ళు వస్తారా దుస్తులు రారు బోళ్ళు మంది వస్తారు బోలనంత మంది వస్తారు తాగినోళ్ళు వస్తుంటారు తిరుగుబూతళ్ళు వస్తుంటారు గాలిగాళ్ళు వస్తుంటారు దుర్మార్గులు వస్తుంటారు మంచి వాళ్ళు వస్తుంటారు అన్ని రకాల మతాల కూడా ఉంటారు అందులో మంచి ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు ఏ క్రైస్తవులు అందరూ మంచి ఉన్నారా చెడ్డోళ్ళేరా కదా మరి అలాంటప్పుడు నువ్వు సంఘజీవు అయినప్పుడు దేవుని మాట ఇలా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలా లేకపోతే నీకు అనుకూలంగా ఉన్న చోట ఒకలా తీసుకుని అనుకూలంగా లేని చోట మరోలా తీసుకోవాలి ఎలా ఉంది బైబిల్లో చెప్పేవను బైబిల్లో విగ్రహారాధకులతో సాంగత్యం చేయమనుందా చేయొద్దనుందా చెప్పాలా కొందా లేదా ఉందా క్రైస్తవుల్లో భయంకరులు ఉన్నారు చెడ్డ చెడ్డ దుర్మార్గులు ఉన్నారు నా కళ్ళతో నేను చూసా ఈ వేదిక చాలా మందిని ఎక్కించడం మానేసా ఎందుకు తెలుసా వాళ్ళు చేసిన నీచ కార్యాలు నచ్చక వాళ్ళ మేకవన్నీ పులి వేషాలు నచ్చక వాళ్ళ దుర్మార్గత్వం నచ్చక వాళ్ళు చేసిన అన్యాయం నచ్చక చాలా మందిని వేదిక ఎక్కించనివ్వడం మానేశాను ఇది వరకు పిలిచిన వాళ్ళు చాలా మందిని విలేజి పడేశాను జీవితంలో మళ్ళీ వేదిక ఎక్కనే ఉన్నిం అని చెప్పాను అర్థమవుతుందా ఎందుకో తెలుసా క్రైస్తవ్యంలో మేక వన్నే పులులు గొర్రె చర్మం ఒప్పుకున్న తోడేళ్ళు ఉన్నారు అన్యుల్లో మంచోళ్ళు ఉన్నారు రా చూపిస్తాను నాతో రా ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో చూపిస్తాను ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో చూపిస్తున్నారు అందరూ స్వార్థ పరులు కాదు అందరూ దుర్మార్గులు కాదు అందరూ పనికి కాదు పాపం వాళ్ళకి సత్యం ఒక్కటే తెలియదు తప్ప వాళ్ళలో కూడా ఏముంటాయి మంచి లక్షణం మనుషులం అండి మనం మనుషులం ప్రేమ అంటే దేవుడైతే నీలో ఆ దేవుడు ఉంటే అందరిని ప్రేమిస్తూనే ఉండు తప్పు చేస్తే ఆ తప్పును మాత్రం ఖండించంతే పాపం చేస్తే ఆ పాపాన్ని మాత్రం ఖండించు ఆ పాపాన్ని మాత్రం నీ నుంచి దూరం పెట్టుకో నువ్వు పాపిని ప్రేమిస్తూనే బతుకు నీ వరకు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో ఇక్కడ ఏమని రాయబడింది మళ్ళీ చదవండి ఆ మాట దొంగలతో నైనను ఈ లోకపు జారులతోనైనా దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనా ఏ మాత్రం సాంగత్యం చెయ్యొద్దని కాదు అలాగైతే మీరు లోకల్లో నుండి వెళ్ళిపోవాలి అడవిలోకి పోవాలి ఎందుకని నేను చెప్పింది రైటా రాంగ్ చెప్పండి ఇప్పుడు అలాగైతే మీరు అడవిలోకి పోవాలంటే అక్కడ మృగాలతో కలిసి బతకండి వెళ్ళి అడవిలోకి పోవాలి దేవుడు అందరినీ పరిశీలిస్తాడు ఎవడు బాగుంటే వాడిని దగ్గర చేసుకుంటాడు ఎవరిని దగ్గర చేసుకుంటాడో ఎవరిని దగ్గర చేసుకోవడా తెలియదు ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్పనా ఒక పాయింట్ నేను మీకు చెప్తాను ఒక మనిషిని మనం చూస్తాం ఆ మనిషి చచ్చిపోయాడు అనుకోండి వాడు బాప్తిసం పొందాడా లేదా చూస్తాం బాప్తిసం పొందేశాడు అనుకోండి వెంటనే ఏమనేస్తాం పరలోకం పోయాడు అనేస్తాం నీకు తెలుసా గ్యారంటీ సర్టిఫికేట్ ఇవ్వగలవా చెప్పి నిన్నే అడుగుతున్నా గ్యారంటీ సర్టిఫికెట్ ఇవ్వగలవా ఎస్ ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాడని ఇవ్వగలవా కరోనాలో చాలా మంది చచ్చిపోయారు అందరూ పరలోకి వెళ్ళిపోయారని గ్యారంటీ సర్టిఫికేట్ ఇవ్వగలవా చాలా మంది విశ్వాసులు తెచ్చిపోయారు అందరూ పరలోకి వెళ్ళిపోయారు గ్యారంటీ సర్టిఫికేట్ కానీ కొంతమంది అన్యులు వాళ్ళు మారిన సంగతి కూడా ప్రపంచానికి తెలీదు నాకు తెలుసు కొన్ని నేను చెప్పనంతే ఇక్కడ చాలా మంది ఉన్నారు రహస్య విశ్వాసులు రహస్య విశ్వాసులు కొంతమంది అంటారు నువ్వు రహస్యంగా ఉంటున్న కుదరదు బహిరంగంగా ఒప్పుకోవాలంటాడు అన్ని సందర్భాల్లో కుదరవయి కొన్ని జీవితాలు పోతాయి కొన్ని కాపురాలు పోతాయి కొంతమంది మూర్ఖులతో కలిసి బతుకుతుంటారు కొంతమంది కాబట్టి అన్ని సందర్భాల్లో బహిరంగంగా ఒప్పుకోవటం కుదరదు కానీ వాళ్ళు విశ్వాసులే మనసులో ప్రేమ కలిగే ఉంటారు దేవుడు అన్ని పరిస్థితులు అర్థం చేసుకునేవాడు తప్ప నీలా మూర్ఖుడైతే కాదు నువ్వు మీ ఆయన దగ్గర అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు నరగనబో అంటే కాపురం పోయినా పర్లేదు ప్రభావ కాపరం పోయినా పర్లేదు అడుక్కు తిన్నా పర్లేదు ప్రభావ అడుక్కు తిన్నా పర్లేదు పిల్లలు అన్యాదలు అయిపోయినా అయినా పర్లేదు అనేంతటి మూర్ఖుడు నా దేవుడు కాదు ఆయన ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ ఆయన ఇలా ఉంటారు లేదా లేదు అన్ని బహిరంగంగా ఒప్పేసుకోవాలి మొత్తం బహిరంగంగా చెప్పేయాలంతే నువ్వు బ్యాప్తి ఒక రోజు ఒక ఆవిడ వచ్చింది అయ్యా నాకు బాప్తిస్మం కావాలండి ఇంట్లో తెలియకుండా వచ్చానండి అంది చెప్తే అమ్మ పరిస్థితి చాలా ప్రాబ్లం అండి ఇంకా నా జీవితం నడవదండి అంటే మరి నేను ఏం చేయాలండి అందు అమ్మ బాప్తిజం తీసుకో వెళ్ళిపోహో బ్యాప్తిజం అనేది నీ సొంతం అమ్మాయిది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు నీ భర్తకు కూడా చెప్పాల్సిన అవసరత లేదు నీ భార్యకు కూడా చెప్పాల్సిన అవసరత లేదు బాప్తీస్ తీసుకుంటానండి అది తీసుకోమ్మ తప్పేం లేదు నీతిగా బ్రతుకుతాను బ్రతుకమ్మ తప్పేం లేదు మరి ఆ తర్వాత నాకు చర్చికి రావడం కుదరదండి లైవ్లో వాక్యాలు విన్నాయి అంతే వా వాక్యాలు లైవ్లో నేర్చుకో నీతిగా బ్రతుకు యార్థంగా బ్రతుకు ఎవరి వరకు దేవునిలో ఉండు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాం అంతే మరి రొట్టె ద్రాక్ష రసం కుదరదు కదండి ప్రభు పనిలో పాలి ప్రభు పనిలో నువ్వు ఎలా అయినా ఎక్కడి నుంచైనా పాలిభాగం అవ్వచ్చు నీ పిల్లలను కూడా దేవుని కోసం నువ్వు పెంచుకోవచ్చు మరి రొట్టె ద్రాక్షారసం నీకు వీలున్నప్పుడు రా ఆ పరిస్థితిని నేను నా పరలోకపు తండ్రి ఇద్దరు అర్థం చేసుకుంటాం ఎవడు అర్థం చేసుకోకపోయినా డోంట్ కేర్ ఎవరిని పట్టించుకో నీ భక్తి జీవితం నువ్వు చూసుకో అని చెప్పి పంపించేశా నా తప్పని ఎవడైనా అన్నాడు అనుకోండి యూట్యూబ్లో అయ్యే విజయప్రసాద్ చెప్పిన బా తప్పని యూట్యూబ్లో వీడియో పెట్టిన ఐ డోంట్ కేర్ ఎనీబడీ ఇప్పుడే చెప్తున్నా ఇక్కడే పెట్టుకో వంద వీడియోలు పెట్టుకో ఐ డోంట్ కేర్ ఎనీబడి నువ్వు వీడియో పెట్టుకోవడం వల్ల నన్ను అపార్థం చేసుకుని బయటకు పోయాడు ఇక్కడ ఒక్కడు కూడా ఉండడు పోయినా నేను పట్టించుకోను రాత్రి చెప్పాను కదా నాకు ఆత్మగౌరవం ఎక్కువ ఆత్మాభిమానం ఎక్కువ నిజం ఇలా చాలా కొన్ని సంవత్సరాల క్రిందట ఒక సంఘటన జరిగింది ఒకనొక టైంలో ఒకనొక విషయంలో రేపటి నుంచి నువ్వు ఇలా ఇలా మాట్లాడితే రేపటి నుంచి అసలు నువ్వు సేవ చేయకుండా చేస్తా అని ఒకటి అంటే నేను ఏమన్నా తెలుసా నేను సేవకి ప్రభువుని అడిగొచ్చా ఒకవేళ సేవ చేయకుండా చేయాలంటే ఆయన చేయాలి ఒకవేళ ఆయన చేస్తే నేనేమంటాను తెలుసా ప్రభు ఇదిగో నాకు అవకాశాలు లేవు కాబట్టి మళ్ళీ ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటాను ప్రభావా అని చెప్పి వెళ్ళిపోయి నా బిజినెస్ నేను చేసుకుంటా అంతేగాని నీ మో చేతి కింద నీళ్లు తాగే క్యారెక్టర్ కాదు అని చెప్పి ఆ రోజే అప్పటికి నేను ఇంకా మీలో చాలా మందికి తెలీదు నిజం చాలా మందికి తెలీదు ఎందుకంటే నేను ప్రభువును ప్రేమించే విధానం నేను చూసే ఆలోచించే కోణం నేను బైబిల్ చదివే విధానం నేను వ్యక్తుల్ని చూసే విధానం నిజంగా ఆత్మ సంబంధులమైతే మనం ఆలోచించవలసిన విధానం ఇలాగే ఉండాలి పరిశుద్ధాత్మను కలిగిన వాడు అంటే రోషం పౌరుషం ప్రేమ జాలి కరుణ సరైన వ్యక్తిత్వం ఇవన్నీ మన బ్రతుకులో కనబడకపోతే మనకి తెలియాలి మన గురించి పక్కోడు చెప్పడం కాదు ఫస్ట్ వాట్ అబౌట్ విజయ్ ప్రసాద్ అని అంటే ఐ నో వెరీ వెల్ అబౌట్ హిమ్ నాకు తెలుసు నా గురించి మా అమ్మకు తెలియనివి మా నాన్నకు తెలియనివి కూడా నాకు తెలుసు అవునా కదా ఎస్ నాకు తెలుసు అసలు నా గురించి నేను దేవుడికి చెప్పుకోవాలి దేవుడు నా గురించి చెప్పాలి ఇంకోడు ఎవడో నా గురించి చెప్పాడు అంటే పెడితే పెళ్ళి అంటాడు లేకుంటే చావు అంటాడు కోంటి కావాలంటే మంచి అంటాడు అక్కర్లేతే లేకపోతే అంటాడు ఎవడైనా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అనుకోండి ఓ లక్ష కొట్టండి మా నాడు నుంచి ఏమంటాడు రాజు అయ్యా అంటాడు లక్ష పదివేలు కొడితే చాలా లక్ష దాకా ఎందుకులే అవునా కదా మనుషుల స్వభావం అవునా కదా చెప్పండి మీరు ఎవడైనా అంతే అలాగే తగలడ్డారు మనుషులు సో అందుకే అవి కాదు కానీ మనకు కావాల్సింది మీరు బాగా ఆలోచన నేను చెప్పిన పాయింట్స్ నిజమా కాదా ఇదే విధంగా ట్రీట్మెంట్ మీకుంటే మీరు ఏం చేస్తారు మీ ఇంట్లో ఎవరో చచ్చిపోయారు ఒక మనిషి వచ్చాడు మేము మీ ఇంటికి రామ్ అన్నాడు శవాన్ని ఎత్తమన్నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నాడు మీ ఆయనకి గుండుపోటు వచ్చింది ఇంట్లో ఎవరో లేరు ఏడుస్తున్నాం పక్కింటికి వెళ్ళో బాబా బాబా మా ఇంటికి రెండు మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది బాబు హాస్పిటల్ తీసుకెళ్ళాడు అసలు రామ్ మేము మేము మీ మతవాళ్ళని మేము తీసుకెళ్ళమన్నాడు ఏం చేస్తావు అప్పుడు బాధగా ఉంటుందా ఉంటుందా ప్రేమించండి అయ్యా జాలి చూపించండి అయ్యా మీకు మానవత్వం లేదేటయ్యా అన్నా అనుకో ఆడే ఉంటాడు ఇప్పుడు నువ్వేం చేసేవయ్యా మొన్నటిదాకా ఇది ఎక్కడ సచ్చిందయ్యా ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందయ్యా అన్నాడు అప్పుడు ఏం చేస్తావు తూర్పుదిరి దండం పెడతావా సంఘజీవులం మనం అందరు కావాలి మనకి అందరిని కలుపుకుపోవాలి వాడు మారితే మారతాడు మారకపోతే మారడం మనకు అనవసరం మనం మనుషులు ప్రేమిస్తాం అంతే కొంతమంది రహస్యంగా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని బట్టి మనం ఈ ఇంక వీళ్ళు పనికిరారు పోయారు నరకానికి ఎవడైనా అన్యుడు చచ్చిపోగానే మనం ఏమైనా వాగుతారు మనవాళ్ళు పోయాడు అంతే పోయాడు మరి వీడు వెళ్తాడా వీడు దిక్కుమలుడు వీడు వెళ్తాడా వీడికి ఉందా గ్యారెంటీ అది పేపర్ బట్టరా ఎక్కడి నుంచి పట్టుకొస్తావు సర్టిఫికేట్ నేను వెళ్తానని ఎందుకు అన్నాను ఇదంతా మొన్న పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయాడు మంచి వ్యక్తి అండి ఆయన మంచి పనులు చేశాడండి నేను మాట్లాడుతూ చాలా మంది అన్యజనులు మన వాళ్ళని ప్రశ్నిస్తున్నారని నేను అన్నాను తెలివిగా ఉండండిరా ముర్ఖుల్లో బతకండ్రా పాముల వల్ల వివేకులు పావురాల వల్ల నా ఉండండి మందికి చెప్పా చెప్పిన అన్నాను ఆయన చేసిన మంచి కార్యాలను బట్టి మంచి పనులను బట్టి ఒక మానవుడిగా క్రైస్తవుడిగానో లేదా బోధకుడిగానో కాదు ఒక మానవుడిగా ఆయనకి ఆయన కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నా అన్నాను అంత తప్ప ఆయన పరలోకం బయట నేను అల్లా నేను ఎందుకంటాను నువ్వు వెళ్తేనే నేను అన్నా ఇప్పుడు నువ్వు చచ్చిపోతేనే నేను వచ్చి ఈ బిడ్డ పరలోకమునకు తిడి అన్న నేను చూసానే ఏడిసానా నేను అన్న నేను ఎందుకంటాను ఆ మాట కూడా అనకూడదట మూర్ఖులకి ఆయనకు మంచి జరగాలని కోరుకున్నావా ఏ మంచిది అంటున్నాడు ఒకడు నీ దిబ్బరా నీ సమాధి ఏ మంచిది అంటే నాతో ఏదో చెప్పించ శాస్త్రులు పరిచయంలాగా ఆ తర్వాత నాలుగు వీడియోలు పెట్టుకోవచ్చు నీడు ఏముంది మనుషులు మనుషులందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కోరుకోవటం కూడా తప్పేనా వాళ్ళకి ఏం జరిగిందో నాకు తెలియదు నేను చూడలేదు ఏమో వాళ్ళ రహస్య క్రైస్తవులు అయితే రహస్య విశ్వాసులు అయితే ఏమో నాకేం తెలుసు నాకు తెలీదు వాళ్ళు బాప్తీసం పొందారంటావా నువ్వు చూసావా నాకేం తెలుసు నేను చూసానా ఎందుకంటే నువ్వు పొందిన తర్వాత కరెక్ట్గా ఏడిసేవా మధ్యలో చచ్చేవా నాకేం తెలుసు అది మాత్రం తెలిసా నాకు ఇంత దరిద్రంగా తయారయ్యారంటండి మన వాళ్ళు మారరా ఇంకా మంచిగా కూడా మాట్లాడకూడదు ఎవరితో అన్నట్టు ఇప్పుడు మీ ఇంటి పక్కన ఎవరు అంగిల్ చచ్చిపోతారండి వచ్చారు మిమ్మల్ని ప్రార్థన చేయమన్నారు అనుకోండి కాసేపు అనుకుందాం కాసేపు ఏమని చేస్తారు నరకనబడి అని చెప్తే పాతేస్తారు నిన్ను అక్కడే పాతేత్తారు ఆ ఏడుపులే ఏడుపులే మరి ఏమేం చేస్తావు మనకేం తెలుసండి నిజానికి ఏమో మంచి ఇటీలు లేడు మనకేం తెలుసు ఒక్కోసారి మనం చెడ్డోళ్ళు అనుకున్న వాళ్ళు మంచోళ్ళు ఉంటారు మంచోళ్ళు అనుకున్న వాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు ఒకరోజు ఒక ఆయన భార్యని కొడుతున్నాడు నేను చూసా చూడగానే ఏమనుకున్నా తెలిసి ఇంత దరిద్రుడు ఇటు భార్యని కొడుతున్నాడు అనుకున్నా తర్వాత తెలిసింది బానే కొట్టాడు అనుకున్నా మరి ఇంకేం చేయను అంటే ఒక్క రెండు రోజుల్లో నా నిర్ణయం ఏమైపోయింది మారిపోయింది రెండు రోజుల ముందు దుర్మార్గుడు రా బాబు ఇంత దారిని కొడుతున్నాడు భార్యను అనుకుని అనుకున్నది నేనే తిట్టుకున్నాను కూడా ఈ పనికి మాలినోడని మూర్ఖుడు అనుకున్నాను అది అనుకున్నాను ఇది తర్వాత రెండు రోజుల తర్వాత విషయం తెలిసాక తప్పులేదు ఇంకో నాలుగు వేయొచ్చు అనుకున్నాను అంత బా అంత బాధ ఉంది ఆడి దగ్గర తప్పులేదు అక్కడ అని అప్పుడు నాకు తెలియదు అది సో కాబట్టి ఎవరిని చూడగానే వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు మన ఎవరైనా డిసైడ్ చేయండి మాట్లాడినని చెప్పి మంచిగానే మాట్లాడాలి అంతే అంతే మంచిగా మాట్లాడు వాడు మారితే మారతాడు మారకపోతే మారడం అనవసరం నువ్వు చెప్పాల్సింది చెప్పుకుంటూ వెళ్ళిపో అంతే ఇలాంటి సన్నివేశం ఒకటి బైబిల్లో ఉంది ఇందాక మనం మాట్లాడుకున్నదే అని దేవుడు పిలిచాడు వచ్చాడు ఇప్పుడు నయమాను ప్రభువును అంగీకరించినట్టు నయమాను ప్రభువుకు లోబడినట్టు ఆ రాజుకి చెప్తాడు వెళ్ళి చెప్తాడా చెప్తే ఉద్యోగం ఎగిరిపోద్ది అప్పుడు ఏమన్నాడు తెలిసా చదవండి ఒకసారి అది చదవండి రాజులు రెండవ గ్రంథం ఐదో అధ్యాయం రాజులు రెండో గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిది చదవండి ఏమనుందో అక్కడ రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము పదిహేడు అప్పుడు ఎక్కడి నుంచి చదవాలంటే మనం పదహారు నుంచి చదువుదాం ఇలీషా యవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను ఇస్రాయలి దేవుడైన అయిన యహోవా జీవముతోడు నేనేమయ్యూ తీసుకోనని చెప్పెను నయమానత్ని ఎంతో బతిమాలను అతడు ఒప్పకపోయాను అప్పుడు యహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను రెండు కంచర గాడిదలు మోయిపాటి మన్నుని దాసుడి నైనా నాకు ఇప్పించకూడదా అన్నాడు నేను ఎవరికి అర్పించను యహోవకు తప్ప ఆ నాకు ఇప్పించకూడదా అన్నాడు నా యజమానుడు మృక్కుటకు రిమ్మోను వచ్చి నా చేతి మీద ఆనుకునేప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసి నేడలా ఏమండి రెండు లైన్లు ఒకసారి పక్క పక్కన రాయండి తీసి యహోవాకు తప్ప దహన బలి అయినను ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనికి అర్పింపను రాయండి ఒకసారి మాట రాయండి మీ పేపర్ మీద రాయాలి ఏముంది అక్కడ యహోవాకు తప్ప నేను రిమ్మోనుకు బలి అర్పించను అని రాయండి యహోవాకు తప్ప నేను అర్పించను బలర్పించను అది హృదయపూర్వకంగా చేసేది రైట్ రైట్ తర్వాత రెండో లైన్ రాయండి ఇప్పుడు రెండో లైన్ ఏమని రాస్తారంటే నా యజమానుడు కొనుటకు రిమ్మోను గుడిలో వచ్చినప్పుడు నేను నేను రిమ్మోనికి నమస్కారం చేస్తాను అది కూడా రాయండి నేను నా యజమానుడితో కూడా వెళ్ళినప్పుడు రిమ్మోనికి నమస్కారం చేస్తాను రాయండి నయమాన్ చెప్తున్నది స్టేట్మెంట్ అది బైబిల్లో ఉన్న స్టేట్మెంట్ నేను నా యజమానుడు కూడా వెళ్ళినప్పుడు రిమ్మోనికి ఏం చేస్తాను ఏం చేస్తాను నమస్కారం చేస్తాను ఎవరికి చేస్తాను నమస్కారం యజమాని క రిమ్మోనిక రిమోనికి చూడండి అక్కడ అదే ఉంది నేను నేను నా యజమానుడు కూడా వెళ్ళినప్పుడు నా యజమానుడు మృకుటకు గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడలా నేను ఎవరికి చేశాను నమస్కారం చెప్పాలి ఎవరికి రిమ్మోనికి రైట్ నోట్ పాయింట్ ఇక రెండో పాయింట్ పై పాయింట్ ైపోయింది అంటే హృదయంలో అయితే నేను యహో ఒక తప్ప అంటే సత్యానికి తప్ప నిజమైన వానికి తప్ప నిజదేవునికి తప్ప మరి ఏ అబద్ధానికి నేను బలి అర్పించను రైట్ రెండు రాయండి ఇప్పుడు ఇప్పుడు ఇదే పంచాయతీ నీ దగ్గరికి వస్తే ఏం చెప్తా చెప్పాలండి తెలివైన వాళ్ళు చెప్పాలి నేను బైబిల్ ఎలా చదువుతానో మీకు అర్థమైపోవాలి ఈరోజు ఇదే పంచాయతీ మీ దగ్గరికి వస్తే ఏం చెప్తావు చెప్పు అమ్మో నమస్కారం చేసావా వెళ్ళి మరీ చేసావా నాశనం అయిపోయినట్టే దేవుడు కూడా చంపేస్తాడు పొడి చేస్తాడు బుర్ర తక్కువ చేసే బోధలయ్యి బుర్ర తక్కువ నువ్వు తిన్నావా దేవుడు కత్తేసుకొచ్చేస్తాడు అంటాడు ఒకడు కత్తేసుకొచ్చేసాడా ఇది తిన్నందుకు నువ్వు చూసావరా పనికి మనోడా నీకు తెలుసా బైబులు ఇక్కడ ఏమో ఉందో నాకు చెప్పాలి ఇప్పుడు మీరు ఇదే సిచ్యువేషన్లో నేను ఉన్నానండి ఇప్పుడు నేను ఒక సైన్యాధిపతిగా ఒక రాజుగారి దగ్గర పని చేస్తున్నాను నేను మారు మనసు పొందేశాను వచ్చాను ఇక్కడికి కుస్తరోగం తగ్గిపోయిందని చెప్పా అయినా కూడా ఆయన నాకు రిమ్మంది తప్ప అక్కడ తగ్గిందా ఇక్కడ మందికి తగ్గినలే అన్నాడు అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు రా రా పద పద అన్నాడు రిమోన్ గుడి తీసుకెళ్ళారు నేను నయమాను నయమాననే నేను నా రాజుగారు కూడా రిమోన్ గుడికి వెళ్ళా ఆయన నా మీద ఆనుకొని మరి నమస్కారం చేశాడు నేను కూడా ఏం చేశాను నమస్కారం చేశాను పదరా నయమాను భోజనాలు చేద్దాం అన్నాడు పదండి సార్ అని వెళ్ళాను భోజనం పెట్టాడు తిన్నాను వచ్చాను ఇప్పుడు దేవుడు పైనను చూసి దారిద్రుడ అనవసరంగా నీకు తగ్గించాను అని చెప్పి నరికిసిడా ఇప్పుడు అక్కడ ఎలీషా ఏం చెప్పాడో చూద్దాం రైట్ ఇప్పుడు ఏమంటాడంటే నా యజమానుడు గుడిలో వచ్చి నా చేతి మీద ఆనుకోనున్నప్పుడు నేను గుడిలో నమస్కారము చేసిన ఎడల నమస్కారం కూడా చేసేసాడట గుడిలో నమస్కారము చేసిన ఎడల నేను గుడిలో నమస్కారము చేసిన సంగతిని కూర్చి యహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగా కని నయమానుతో చెప్పగా ఏమన్నాడు ఆశలు కుదరదో సమస్య లేదో అవదు అని ఈ రోజున్న మూర్ఖుల్లాగా అన్నాడా ఏమన్నాడు దేవుడు అర్థం చేసుకునేవాడు తప్ప మనలాగా మూర్ఖుడు కాదు దేవుడు ఏదైనా అర్థం చేసుకునేవాడే ఆ సందర్భంలో యథార్థత ఉంటే ఆ సందర్భంలో నీతుంటే ఆ సందర్భంలో కరెక్ట్ అనిపిస్తే ఆయన అర్థం చేసుకుంటాడు తప్ప ఎప్పుడు విషయానికి నేను కొట్టేసి చంపేసి తిట్టేసి తొక్కేస్తే ఆయన దేవుడు అవడు ఆయన ప్రేమ ఆయన ప్రేమ నేను ఎన్నో తప్పులు చేశా చిన్నప్పటి నుంచి మా అమ్మ అర్థం చేసుకున్ను ఇంట్లో తీసుకెళ్ళింది నేను ఎన్నో తప్పులు చేశా చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను అర్థం చేసుకుని పోనీలే నా కొడుకుని ఎన్నో సార్లు ఎన్నోసార్లు ఆయన తను తాను బాధ ఓర్చుకుని తగ్గించుకున్నాడు నిజం ఒకరోజు ఒక కొట్టొస్తే ఒక ఊరు ఊరంతా వస్తే ఇబ్బంది అయిపోతుంటే పోలీస్ స్టేషన్లో కేసు అయితే చాలా రోజుల క్రిందట అడేనా అయిపోతే గొడవ అయితే నా కొడుకు ఏం చేస్తారో అని కొట్టింది నేనని చెప్పి మా నాన్న వెళ్ళిపోదాం అనుకున్నాడు అది మా నాన్న ప్రేమ అంటే ఏంటి నేను కొట్టమని నన్ను సపోర్ట్ చేసినట్ట అది కాదు కదా సందర్భం అర్థం చేసుకుని పోనీ లేడు ఏదో తెలియజేసి ఉంటాడు ఏదో జరుగుంటది లేకపోతే ఇటు కొట్టడు ఎందుకు కొట్టాడో కొట్టాడు సరే పెద్ద గొడవ అయింది మొత్తం రెండు వర్గాలు ఏకమైపోయి ఏదో జరగబోతుందని అర్థం చేసుకున్న మా నాన్న చాలా సంవత్సరాల క్రిందట నేను వెళ్తాను లేండా కేసీ నా మీద పెట్టను అని ముందుకెళ్ళిన వ్యక్తి మా నాన్న ఏంటి మా నాన్నకు నేనంటే పిచ్చి అంతే మా నాన్నకి నేనంటే ప్రేమ అర్థం చేసుకున్నాను నన్ను నా లైఫ్లో ఎన్ని శోధనలు వచ్చినా నా లైఫ్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ఫ్యామిలీ మొత్తం నాతో ఉంది ఎందుకు నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంది బయటపడుతున్నా కానవసరం దట్ ఈజ్ మై ఫ్యామిలీ అలాగే నా దేవుడు ఎవరు నా దేవుడు నయమాను ముందే ప్రేమించనుడు నయమాను వచ్చాడు నయమాను ఎలీషాతో చెప్తున్నాడు అయ్యా తప్పదయ్యా మరి నేను సైన్యాధిపతినయ్యా అక్కడ ఉంటానయ్యా గుడికి వెళ్ళాలయ్యా దన్నం పెట్టాలయ్యా ఏం చేయమంటావయ్యా అన్నాడు ఇప్పుడు ఇలా ఈ ఫోటో ఎవడైనా తీసాడు అనుకోండి ఎలా ఉంది ఇప్పుడు రిమోన్ గుడి స్క్రీన్ మీద చూపించు రిమోన్ గుడి స్క్రీన్ మీద చూపించండి మీకు ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం అది రిమ్మోన్ గుడి స్క్రీన్ మీద కనబడుతుందా మీకు రిమ్మోన్ గుడి లైవ్లో అన్ని చోట్ల కనబడాలి జూమ్ జీ ఇప్పుడు అక్కడ నా ఇమేజ్ ఉండి నేను అలా దండం పెడుతున్నట్టు కనబడింది అనుకోండి అప్పటి నుంచి మీరు నన్ను ఏం చేస్తారు ట్రోలింగులు మీరు ట్రోలింగ్లు ఫేస్బుక్లో నా పోస్టులు తప్ప ఎవడే కనబడు యూట్యూబ్లో నా మీద వీడియోలు పెట్టడానికి పది మంది మహాభత్తులు తయారైపోతారు అగరబత్తులు ఆ తయారైపోయి చూశారా వీడు ఎంత దుర్మార్గుడో చూశారా వీడు అక్కడికి వెళ్ళాడు దండం పెట్టాడు తిన్నాడు వచ్చాడు అంటారా అనరా అంటారా అన్నారు అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళాడు కావాలని చేసిందా అది హృదయపూర్వకంగా చేసిందా హృదయపూర్వకంగా చేసిన దానికైతే ఒకలాంటి శిక్ష తప్పక తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఈ విషయం చెప్పావా మళ్ళీ ఏమన్నాడు అయితే తప్పని పరిస్థితుల్లో జాగత్వం చేయించనమాట ఆ తప్పని పరిస్థితుల్లో మందు తాగొచ్చిన మాట తప్పని పరిస్థితుల్లో వ్యభిచారం కూడా చేయొచ్చిన మాట అంటాడు వీడు అన్నింటికి కలిపేసుకుంటాడు పెంట పేడ తడుగుకుంటాడు ఇంకా అక్కడ నుంచి మనం చెప్పే సిచ్యువేషన్ ఏంటి సందర్భం ఏంటి ఇది అర్థం కాదు ఆ సిచ్యువేషన్కి మాత్రమే అది వర్కౌట్ అవుద్ది ఇప్పుడు దగ్గరుండి ఏ సేవకుడైనా ఏ అయినా నువ్వు వ్యభిచారం చేయకపోతే కుదరదు నయేమో అని అంటాడా అంటాడా అండగదా ఆడికి ఇంగితం ఉంది కదా అక్కడ ఆడు చెప్పుడు అంటాడా రే నువ్వు నాతో పాటు మందు తాకపోతే కుదరదు రో అని అంటాడా అండగదా ఏమండి నేను తాగనండి నాకు అలవాటు లేదండి బాబు బాబు అంటే వదిలేస్తాడు లేదు నువ్వు తాగుతావా కుదరదు తాగకపోతే అంటాడా అంట కదా వీటిని తీసుకెళ్ళి దానికి కలుపుకోవచ్చా కలుపుకోకూడదు ఇప్పుడు నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్పానో చెప్పనా ఇది కానీ నేను చెప్పలేదనుకోండి రేపు పొద్దున్న ఎవడైనా ఎలా మాట్లాడనుకోండి కొంతమంది అది కూడా నమ్మేస్తారు కరెస్టే అంటారు మీరు అలా అనకూడదని లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బోట మొత్తం పొగులుతున్నాయి ఇంకా వక్రీకరించేవాడు ఎవడైనా ఉన్నా కూడా అన్నయ్య ఉన్నాడు ఇక్కడ మర్చిపోకండి మన దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంది ఇంకా మాట్లాడవచ్చు ఇంకా చాలా లోతుకెళ్ళిపోవచ్చు బైబిల్ ఇంకా ఇంకా తీసుకెళ్ళిపోయి కూర్చోబెడద్దాం ఇబ్బంది ఏం లేదు సో పాయింట్స్ మాత్రం జాగ్రత్తగా సందర్భానుసారంగా ఆలోచించాలి బైబిల్ ఇప్పుడు ఆ సందర్భంలో ఆ రిమ్మోను గుడిలో మళ్ళీ ఆ రిమోను గుడిలో ఎవరున్నారు నయమాన్ ఉన్నాడు తప్పని పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు తన్నం పెడుతున్నాడు మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఒక చెల్లెం ఉంది నేనే ఇచ్చా బ్యాప్టిజం వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరు క్రీస్తుని అంగీకరించిన వారు కాదు భయంకరమైన ఫ్యామిలీ దగ్గరగా ఉంటుంది నాకు సెమినార్ కూడా రాలేదు దగ్గరగా ఉంటుంది సెమినార్ కూడా రాలేదు మహా అయితే ఇక్కడికి ఒక కిలోమీటర్ కూడా ఉండదు వాళ్ళ ఇల్లు కిలోమీటర్న్నర కూడా ఉండదు అయినా రాలేదు చర్చికి కూడా రాలేదు బాక్యం వెంట ఉంటుంది లైవ్లో ఎప్పటికప్పుడు వెంటనే ఉంటుంది మీకో చెప్పనా ఈరోజు సెమినార్లో మీకు సహకరించిన వారిలో ఆమె కూడా ఒకతే ఆమె కూడా ఒకతే సహకరించింది అంటే మీరు తింటున్న భోజనాల్లో ఆమె వాటా కూడా ఉంది ఉందా లేదా చెప్పండి మీరు తింటున్న భోజనాల్లో చాలామంది వాటా ఉందండి బెన్నీ బాబు వాటా ఉంది అమెరికాలో ఉన్న మనోరంజన యొక్క వాళ్ళ ఆయన గారు ఆయన పేరు మీద ఒక రోజు ఇక్కడ భోజనాలు నడుస్తాయి ఇంకా ఎంతోమంది పేర్లు చెప్పొద్దు అన్నారు నోటు చివరికి వచ్చేస్తే ఆగాలి పేర్లు చెప్పొద్దు ఒప్పుకోరాలి చెప్తే ఇంకా చాలామంది అమ్మలు ఉన్నారు అక్కలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెమ్మలు ఉన్నారు లేకపోతే మీరు ఇచ్చే యాభై రూపాయలకి భోజనం ఏం ఇక్కడ మూడు రోజులు కొంతమంది నిన్న ఎవరో ఒక ఆయన వన్ డే కూపన్ వంద రూపాయలకి తీసుకుంటారా నాయనంటే ఏ మూడు వందలకి ఆరు రోజులకి ఇచ్చినప్పుడు ఒక రోజుకి వందేటి యాభై ఎత్తాను అనడాట నాయన నీవు ఎంత మంచి చూడు అనమాట అనుకున్నాను నేను ఇచ్చేరా బాబు మీకేనా ఇచ్చే పోను 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 ఇచ్చేయను అలాంటివి ఏం చేయకండి ఇచ్చేయండి ఎవరి ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు ఎవరికి వాళ్ళే ఉత్తరవాదులు ఇది దేవుని పని అనుకున్న ప్రతి ఒడు మూడు వందలు అంటే ఆరు వందలు ఇచ్చి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఆయన వచ్చాడట వెయ్యి రూపాయలు ఇచ్చేటట్టు ఒక టోకెన్ తీసుకుని ఉంటారు అలా ఉంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళది ఎవరిష్టం వాళ్ళది ఎందుకంటే నాతో పాటు ఇంకొక ఇద్దరు తింటారు కదా అన్న ఆలోచనోడు అలా ఉంటాడు ఇంకోటి ఏమంటాడు ఇది అని వ్యాపారమా కిరాణా కొట్టు దగ్గర బేరాలు కుట్టేరాలాడడానికి నమస్కారం ఆయన నీకు అని చెప్పాను నన్ను వాళ్ళతో కూడా దరిద్రం కాకపోతే ఆయన ఏమో ఆరు రోజులకు మూడు వందలు అన్నాడు నువ్వు ఒక రోజుకు వందంట పెట్టి నువ్వు అన్నాడట ఇంక డబ్బులు లేదాలు కొట్టేసినట్టు ఒక వన్ డే కూపన్ హండ్రెడ్కి ఇమ్మని నేనే చెప్పా వన్ డే కూపన్ కదా ఒక రోజు వచ్చి వెళ్ళిపోతాడు కదా ఒక హండ్రెడ్కి ఇచ్చి తీసేసుకోమనండి సరిపోద్ది అన్నాను కొంతమంది ఏమన్నారంటే మన గనీరాజు అన్నయ్య అయితే మొత్తానికి అన్నారు ఆరు రోజుల కూపన్ ఆరు వందలు పెట్టేద్దామండి తప్పేం లేదు పిల్లలేదు వాళ్ళ కోసమే కదా ఇంకా అంతకు మించి మనం ఏం చేయట్లేదు కదా అన్నింటికి బోళ్ళు ఖర్చులు అవుతాయి కదా కరెంట్ బిల్ అవుతుంది లక్ష యాభై వేలు అది లెక్కేసుకోలేదు నేను ముందు తెలియవు బరకాలు జనం పెరిగిపోయారు ఆడవాళ్ళు పెరిగిపోయారు వాళ్ళకి ఇప్పుడు మంచి చోట చుట్టూ బరకాలు కట్టాలి గ్రౌండ్లో వేయించాలి పరుపులు తెప్పించాలి ఇంకా చాలా ఉన్నాయి దొరకట్లేదు బయట ఇప్పుడు మాకు దొరకట్లేదు సో ఇన్ని ఉంటాయండి ఒకటి కాదు రెండు కాదు బోలెడు పనులు మీకు కనబడిన ఖర్చులు అయిపోతాయి ఇక్కడ తెలుసా డీజిల్ కానీ వాటికని వీటికని మందులని ఇవన్నీ ఎన్ని అవుతాయో ఇక్కడ అవన్నీ కనబడవు యాభై రూపాయల గురించి నిలదీసేరట నేను ఒక ఆయన అసలు ఉత్తిని ఇచ్చేవలసిందిరా బాబు అన్నాను నేను వద్దులేండి బాబు యాభై కూడా మీ దగ్గరే పెట్టుకోండి ఉత్తిని పెట్టుకెళ్ళండి రోజే కదా తినేసి వెళ్ళిపోండి అని చెప్పాల్సింది నువ్వు అన్నా నేను మిక్కితో చాలా అంటూ ఉంటారు సర్లే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను నేను ఆవిడ ఉంది ఆవిడ ఒక రోజు ఉంది అన్నయ్య నాకు బ్యాప్టిజం కావాలి సరే తల్లి తీసుకెళ్ళాం నైట్ టైం నేను గన్రాజ అన్నయ్య ఎవరు ఉన్నారు ముగ్గురు వెళ్ళాం వాళ్ళ కారులో వాళ్ళు వచ్చారు పాపం ఎలా వచ్చిందో వచ్చింది సింగిల్గా వచ్చింది వాళ్ళ కారులో మేము మా కారులో వెళ్ళిపోయాం జేగురిపాడులో ఆ జేగురిపాడు కాలం అవతల రోడ్డు మీద మెయిన్ రోడ్ కదా అవతల ఎవరు ఉండరు అక్కడే గణరాజు అనేది తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అక్కడ నేను ప్రార్థన చేసి ఆవిడ ఒప్పుకోలు అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత బ్యాప్టిజం ఇచ్చాం ఈవినింగ్ టైము అయిపోయింది ఇంకా మళ్ళీ నేను కలవలేనన్నయ్య సారీ అన్నయ్య అంటే ఏడుస్తే వెళ్ళిపోయింది మళ్ళీ నేను నేను డైరెక్ట్గా కలవలేనా అయ్య అయిపోయింది అన్నయ్య నేను లైవ్లో చూస్తూ ఉంటాను నీ చెల్లె ఉందని మర్చిపోకు ప్రార్థన మాత్రం చేస్తూ ఉండంతే సో వెళ్ళిపోయింది అయిపోయింది అక్కడితో మళ్ళీ ఇప్పటికీ మళ్ళీ వాళ్ళు కలిసింది లేదు కనీసం ఫోన్ కూడా ఉండదు వాళ్ళు వింటూ ఉంటారు అంతే వాళ్ళు చేయాల్సింది చేస్తూ పోతారు అయిపోయిందే వాళ్ళు తీసుకెళ్తుంటారు వాళ్ళ ఆయన గారు ఎక్కడికో వెళ్తారు వాళ్ళు ఇష్టం భర్త తీసుకెళ్తాడే వెళ్తుంది అప్పుడు నన్ను అన్న వెళ్ళనా మరి వెళ్ళమ్మా తప్పేం లేదు అక్కడ మా అత్తగారు పాలన చేస్తాదన్నయ్య కూర్చోమంటది కూర్చుంటాను అన్నయ్య కూర్చో దండం కూడా పెట్టుకుంటు పెట్టుకో పెడతారనియా తింటని తిను కానీ నీ హృదయంలో ఎవరున్నారు అంతే ఆ సన్నివేశానికి అదే కరెక్ట్ అది కాదు అనుకుంటే ఇక్కడ ఉండి నేను గాలి మాటలు ఎన్నెనే చెప్పేస్తా గొడవ పెట్టుకోమ్మా తప్పదమ్మా ఒప్పుకోకమ్మా చంపేసినా పర్లేదమ్మా పిల్లలు సరే వీళ్ళిద్దరు ఇడిపోయారు అనుకుందాం పిల్లలు మళ్ళీ ఇంకొక ఆవిడ చేసుకున్నాడు అనుకుందాం వాళ్ళకి పిల్లలు పుట్టారు అనుకుందాం ఆ పిల్లలు ఈ పిల్లలు ఏ పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ ఏది ఈ అమ్మాయి జీవితం ఏది ఇంట్లో అమ్మా నాన్న పరిస్థితి వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటి అవుతారు అప్పుడు అమ్మా నాన్న కూడా సపోర్ట్ చేయరు అప్పుడు అమ్మాయి రోడ్డున పడిపోద్ది ఈ గారు బోధించిన ఇంటికి వెళ్ళి కూర్చోవాలి అప్పుడు పోషిస్తాడా పోషించాం అమ్మా మైకోటి దొరికింది కదా ఇక్కడ ఊగిపోతాం అంతే అమ్మా ఇక్కడ ఊగిపోయి మేము చెప్పాల్సింది చోచి చెప్పేస్తాం నీ బతుకు నీదే అమ్మా మా బతుకు మాదే నీకు మాత్రం రూపాయి పెట్టం మేము నీకు ఏదైనా కష్టం వస్తే మేమేం చెయ్యం చెప్పాల్సింది మాత్రం చెప్పుకుంటూ పోతాం నీ సందర్భం మాకు అర్థమై చావదు నీ నీ సన్నివేశం ఏంటో మాకు అర్థమై చావు నువ్వు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావో మాకు అర్థమయ్యి చావు నువ్వు రేపొద్దు చచ్చిపోయాక నా మనసు ఒప్పక ఆమెకు దేవుడు మంచి స్థితిని అనుగ్రహించిన గాక అని అన్నాను అనుకో అక్కడి నుంచి నా మీద నాలుగు వీడియోలు అంటే ఆ ఏ ఉద్దేశంతో చెప్పావు ఆవిడ కూడా పర్లాభం అంటున్నావా అంటాడు నన్ను అలాంటి మూర్ఖులు ఉన్నారు ఎప్పటికి మారుతారా దౌర్భాగ్యులేరా ఎప్పటికి మారుతారు ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకా మారడానికి అసలు మీరు అసలు మరి మనసే పొందలేదండి అడిగితే ప్రేమ అనేది లేనప్పుడు ప్రేమ అంటే ఏదైనా సరే ప్రేమ ఎంత గొప్పదో తెలుసా అన్నిటినీ అర్థం చేసుకుంటుంది కురుందీలుకి రాసిన మొదటి పత్రిక పదమూడు వచ్చాయి మళ్ళీ రాజుల గ్రంథానికి వద్దాం కురిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం కురిందికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం మూడవ వచనం బేదల పోషణ కొరకు నాస్తంత ఇచ్చినను కాల్చబడికి నా శరీరం అనుభగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం లేదు ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ప్రభువా నా హృదయానికి తెలుసు కదా ప్రభు నేను ఎలాంటి తెలుసు కదా ప్రభువా నేను ఇక్కడ కూర్చుంటున్నాను ప్రభా నా భర్తతో పాటు నా మనసు మాత్రం నీ మీదే ఉంది ప్రభువా నేను దన్నం పెడుతున్నందుకు నన్ను తోసేకి ప్రభువా నేను దన్నం పెట్టానని నన్ను 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 నరికేకి ప్రభు నన్ను చంపేకి ప్రభు నా మనసులో ఆమె అనుకునే మాట ఆ వేదన ఆ తండ్రి అర్థం చేసుకోకపోతాయి తండ్రి అవుతాడా తండ్రి అవుతాడా ఎవడు అలాంటి వాళ్ళ సన్న సన్నివేశాలు తలుచుకున్నప్పుడు అల్లా నాకు కన్నీళ్ళు వస్తాయి పాపం వాళ్ళు వాళ్ళ జీవితాలు ఇంకింతే కొన్ని కొన్ని జీవితాలు ఇంతే వాళ్ళు యథార్థంగా ఉన్నా కూడా సమాజానికి బహిరంగ నిరూపణ చేసుకోలేరు నా ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనునో వాని దోత ఎదుట ఒప్పుకుందును నన్ను ఎవడు ఒప్పుకొనడో వానిని నా దోతలేదుటొ ఒప్పుకోనో అవి ఇక్కడ వర్తిస్తాయా అవి సన్నివేశాలు వేరే ఆ సందర్భాలు వేరు ఆ సందర్భం వేరు ఆ సిచ్యువేషన్ వేరు అందుకే సిచ్యువేషనల్ థింకింగ్ అంటాను మొదటి నుంచి నన్ను అపార్థం చేసుకునే వాళ్ళే ఉన్నారు సిచ్యువేషనల్ థింకింగ్ అటండి ఏదో కొత్తది తీసుకొచ్చాడండి కొత్తది కాదురా నాయన బైబిల్లో ఉన్నదే నా అంత లోతుగా నువ్వు చదివి చావలేదు కాబట్టి నీకు అర్థం కాలేదు నాకు అర్థమైంది అంతే తేడా పరిశుద్ధాత్మ నాకు సాయం చేశాడు నేను తృణీకరించాడు అనుకోవాలంతే కాబట్టి అవన్నీ ఇక్కడ అప్లై చేయకూడదు అమ్మాయి ఎంత బాధపడద్దు ఎంత ఇబ్బంది పడద్దు అలాంటి జీవితాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అన్ని సన్నివేశాల్లో బయటకు వచ్చేసి నీలా తిరిగేలేరు అందరూ నీలా ఒప్పేసుకోలేరు నీలా మాట్లాడేలేరు కొంతమందికి కొన్ని తప్పవు బతకాలి అన్నీ కావాలి వాళ్ళకి కొన్ని జీవితాలు కొన్ని ఉంటాయి ఏమో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో నాకు తెలియదు ఇందాక చెప్పాను కదా కొడుతుంటే తెడ్డోడు అనుకున్నాను తర్వాత కొట్టడం రైట్ అనుకున్నాను చూసిన సన్నివేశాన్ని చూసి నల్లనివన్నీ నీళ్ళు కాదు తెల్లనివన్నీ పాలు కాదు కొన్ని జీవితాలు నలిగిపోతూ ఉంటాయి కొన్ని జీవితాల్లో బాధలు ఉంటాయి కొన్ని జీవితాల్లో ఇబ్బందులు ఉంటాయి అందరికీ ఒకటే చొక్కా వేసేయకు రకరకాల సైజులు ఉన్నాయి ఎం ఉంది ఎస్ ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ ఉంది ఏ చొక్కా సెట్ అవుద్దో ఆ చొక్కా వేయ్ కనబడినోడికి అలా డబుల్ ఎక్స్ఎల్ వేసేస్తే బత్తగొడ్డ తొడిగినట్టు ఉంటుంది అర్థమైందా రైట్ ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను ప్రేమ చదవండి ఏముంది ప్రేమ గురించి ప్రేమ ఎంతకాలం సహిస్తుందట దీర్ఘకాలం టైం ఉంటుందా నో టైం చచ్చిపోయేంత వరకు ప్రేమ దీర్ఘకాలము సహించును ఎలా ఉంటుంది తర్వాత దయ కైండ్ దయ చూపించును నెక్స్ట్ మత్సర పడదు డమ్మంగా ప్రవర్తించదు ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సొంత ప్రయోజనాలను విచారించుకోదు కోప్పడదు అపకారాన్ని మనసులో కూడా పెట్టుకోదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడుద్ది దుర్నీతి ఎక్కడ చెక్ చేస్తుందో తెలుసా హృదయాన్ని చెక్ చేస్తుంది అన్నిటినీ తాళుకొనను అన్నిటికీ తాళుకుంటుంది అన్నిటినీ నమ్ముద్ది అన్నిటినీ నిరీక్షిస్తుంది అన్నిటినీ ఓర్చుకుంటుంది ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ప్రేమనున్న ప్రతి చోట మీరు దేవుడు 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 అని పెట్టేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు అది ప్రేమ అంటే ఇప్పుడు మరలా నా దగ్గరికి వెళ్తాం అప్పుడు అయ్యా నాకు మన్నప్పించా పట్టుకెళ్ళిపోతాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏదో చేసుకుంటాను ఈ బలిపీఠం ఈ మా కట్టుకుంటాను ఈ హోవాకి తప్ప వేరెవరికి బలి అర్పించను కానీ నేను దండాలు మాత్రం పెడతాను తప్పదు పెడతాను వెళ్తాను కూర్చుంటాను పెడతాను తింటాను వస్తాను తింటాను తింటాను వస్తాను ప్రార్థన చేసుకుని తింటాను వస్తాను ఏమైనా చచ్చిపోతానా ప్రభువా చంపేస్తావు ప్రభా ఇప్పుడు ప్రవక్త ఎలీషా రోషం కలిగిన ప్రవక్త ఏమంటున్నాడు చూడండి పంతొమ్మిది వచ్చును రాజులు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చును ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి చలివిచ్చను ఎలీషా ఏమని చలివిచ్చాను నెమ్మది పో అంటే యాక్సెప్ట్ చేశాడా కుదరదన్నాడా చెప్పండి ఏం మీకు అర్థం ఏం చెప్పండి అంటే నాకు కాదా అంతేనా రేపు పొద్దున్న ఎవడైనా ఈ మెసేజ్లో బిట్లు కట్ చేసుకున్నాడు అనుకూలంగా పెట్టుకున్నాడు అనుకోండి తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఏం ఊరుకోకండి ఇచ్చేయండి గట్టిగా మొత్తం మెసేజ్ పెట్టుకెళ్ళి పోస్ట్ చేసి అరే దౌర్భాగ్యుడా మా అన్నయ్య చెప్పింది రైటరా ఇదే రైట్ అని చెప్పండి ఇదే రైటు నువ్వు చెప్పేది తప్పు ప్రేమ లేకుండా ఎంతకాలం బతుకుతో నువ్వేనా పెద్ద గొప్ప అడుగులోకి పో అని చెప్పండి ఉండక మనుషులను అడవిలోకి పో వీఆర్ ఆల్ వన్ వీఆర్ ఆల్ ఇండియన్స్ మేము అందరిని ప్రేమిస్తాం అందరిని కలుపుకుంటాం అన్ని చోట్లకి వెళ్తాం తప్పని పరిస్థితుల్లో అందరింటి దగ్గర పెడితే తింటాం ప్రార్థన చేసుకుని వచ్చేస్తాం మొన్న ఒక సన్ ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా ఆ పోస్ట్లో మీరు చూసే ఉంటారు ఒక ఒక చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళు పాపం మమ్మల్ని చాలా ప్రేమగా ఆదరించి మాకు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయించుకొని మరీ పంపించారు సో వాళ్ళు ఏం వండినా కూడా ముందు వాళ్ళు దేవుడి దగ్గరే పెడతారట పెట్టిందే మాకు పెడతారు ఇంక తప్పదు అన్నీ వాళ్ళు దేవుడి దగ్గర పెట్టిందే మాకు పెడతారు అప్పుడు నేను తెనా అంటన్నా నేను తిన అంటనా అలాగ నూడదు ప్రభు సమస్తము నీవిచ్చిందే ప్రభువ సమస్తము నీ సృష్టిలో భాగమే ప్రభువ ఇది నేనేదో కావాలని ఎక్కడికో పని కట్టుకుని వెళ్ళి ఆ తిండి కోసం కక్కుర్తిపడి అక్కడ ఎక్కడికో కావాలని ఒక ప్రాంతానికి వెళ్ళి పని కట్టుకుని ఆ తిండి కోసం వెళ్ళి తిని వచ్చిన బాపతే కాదు ప్రభు లేదా నేను ఆరాధనాపూర్వకంగా తిన్న బాపత కూడా కాదు ప్రభావ నేను వెళ్ళాను వాళ్ళు ఏదో పెట్టారు తిన్నాను వచ్చేసాను ప్రార్థన చేశాను వచ్చేసాను అయిపోయింది దానికి నాకేమైనా కడుపులోకి విషం వచ్చేసిందా వాళ్ళకేమైనా విషం పోయిందా ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకో లేకపోతే ఇంకో గ్రంథంలోకో వెళ్ళి బలిచ్చినది తినునట్లు ఇదేంటిది మోసం చేస్తున్నాడీడు యజబేలు అంటాడు అది ఒకటి ఇది ఒకటి ఆ సందర్భం కూడా రాదు వీళ్ళకి ఆల్రెడీ మొన్న సంవత్సరం చెప్పేసాను అది చెప్పానా లేదా చెప్పాను కదా దాని అర్థం ఏంటో కూడా చెప్పాను ప్రకటన గ్రంథంలో అసలు ఆ ప్రకటన గ్రంథంలో అది ఎందుకు రాయించాడో కూడా చెప్పాను రెండో అధ్యాయం ఇరవై వచ్చినలో సో దాని అర్థం ఏంటో కూడా తెలియదు చాలా మందికి అని చెప్పాను ఆ ప్రసంగం రెండు గంటలు మాట్లాడాను లాస్ట్ ఇయర్ సెమినార్లో మీరు అందరూ విన్నారు ఎంతమంది విన్నారు చేయొద్దండి లాస్ట్ ఇయర్ సెమినార్లో నేను విన్నాను అన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ సెమినార్లో నేను విన్నాను అన్న ఆల్రెడీ మాకు తెలిసి అన్న ఇంక చెప్పక్కర్లేదు అన్నవాళ్ళు వెరీ గుడ్ మరి ఇంక చాలా మంది వినలేదు వీళ్ళ పరిస్థితి ఏం చేద్దాం చేతులు ఎత్తండి తెంచకండి వీళ్ళందరూ గుర్తు పెట్టుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనాల టైంలో బాబు ఆ లింకులు నాకు పెట్టుబాబు రెండు ప్రసంగాలు ఉన్నాయి కదా అన్నవి వింటామని చెప్పండి లింకులు పంపిస్తారు అవి కూడా వినేయండి అవి కూడా వినేస్తే మీ డౌట్లు అన్నీ క్లారిఫై అయిపోతాయి మనిషిగా బతకండి మంచిగా బతకండి క్రీస్తుని భుజాల మీద మొయ్యండి క్రీస్తుని ప్రేమించండి క్రీస్తు ఒక బ్రతకండి మన క్రీస్తు ఏమై ఉన్నాడు ఎస్ ప్రేమయ్యి ఉన్నాడు పాపాన్ని మాత్రమే ద్వేషిస్తాడు పనికి మాలిన వాటి అన్నిటిని ప్రేమించడు ద్వేషించడు పట్టించుకోడయినా చాలా విషయాలు పట్టించుకోడాయినా పాపాన్ని మాత్రమే పట్టించుకుంటాడు గుర్తుపెట్టుకోండి ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు పాపాన్ని ద్వేషించాడు పాపిని ప్రేమించాడు ఒక్క పాపానికి మాత్రమే దూరంగా ఉండండి అన్యజన్ముల ఆచారములను నభ్యసింపకుడి అన్న పదాన్ని తీసుకొచ్చి మీకు అన్నింటికి కలిపేస్తారు కొంతమంది అన్నింటికి ఇంకా అది దాన్ని ప్రతిదానికి కలిపేస్తారు కానీ అది కూడా చెప్పింది దేనికంటే విగ్రహ సంబంధమైన అపవిత్ర కార్యాలకు మాత్రమే దూరంగా ఉండమన్నాడు అపవిత్ర కార్యాలు ఆరాధనకి వాటి సంబంధించిన అపవిత్ర కార్యాలకే దూరంగా ఉండమన్నాడు తప్ప ఇంకా అన్యజనుల ఆచారాలు అభ్యసించడం ఏంటంటే వాళ్ళు తిన్నది మీరు తినొద్దు వాళ్ళు తాగింది మీరు తాగొద్దు వాళ్ళు కట్టుకున్నది మీరు కట్టుకోవద్దు వాళ్ళు ఉన్న చోట మీరు ఉండొద్దు వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళొద్దు అని కాదు సుమ కాదు కొన్ని కొన్ని ఉంటాయి తప్పు అంత ఎందుకండి మా సొంత వదిన వాళ్ళ నాన్నగారు అంటే నాకు మా మామయ్య ఆయన మాకు బాగా దగ్గర బంధువు కూడా మా సొంత మామయ్య కొడుకు ఆయన నా బావ అవుతాడు మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళ అన్నగారు కొడుకు ఏమవుతాడు నాకు బావే కదా అవుతాడు వాళ్ళ అమ్మాయిని మా అన్నయ్యకి ఇచ్చారు సో నా వదిన ఆయన చనిపోయాడు మొన్న మొన్న మధ్య చనిపోతే వెళ్ళా తప్పదు కదా మరి మా బావ కదా మా మామయ్య మా మా అన్నయ్య మామగారు అంటే నాకు మామగారే సో వెళ్ళా నన్ను చాలా ప్రేమగా చూసేవాడు అండి చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ప్రేమగా చూసేవాడు అంటే చాలా ప్రేమగా నాకు ఫస్ట్ ఫస్ట్ నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు నాకు చేతక్కలు అప్పట్లో చేతక్కలు నాకు బండి ఇష్టం నాకు చేతక్క కావాలంటే పాపం ఆయన బండి ఇచ్చి నేర్పించేవాడు ఓ రోజు ఆ బండి వేసుకొచ్చి ఇదే రోడ్లో ఎస్టో చిన్న కొట్టుకొచ్చి అక్కడ కాటన్ ద్వారా బొమ్మ ఉంది కదా అక్కడ పెద్ద పైపు ఉండేది నీళ్ళు పట్టుకునే దాన్ని కొట్టిసాను అంత వచ్చి కోడితే బండి రెండు ముక్కలు అయిపోయింది నేను ఎగిరే ఎక్కడో పడిపోయిన బుర్ర పగిలింది రక్తం ఈ లోగ అందరూ పోగయ్యారు పోగైతే తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తే మా నాన్నగారు వచ్చారు ఏమైంది తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్ళారు పనులన్నీ అయిపోయి ఇంటి తీసుకెళ్ళాక మా అమ్మ తిట్లు దండక మొదలెట్టింది అప్పుడు మా నాన్న ఇంకేమనుకో అసలు చూస్తే నువ్వు అసలు ఏం తిట్టవాడిని అసలు పరిస్థితి అంత దారుణంగా ఉంది అక్కడ మా నాన్న కవర్ చేసి తీసుకెళ్ళి పడుకోబెట్టేశారు ఆయన ఆ బండి చేయించుకున్నాడు ఒక్క మాట అనలా మళ్ళీ తర్వాత మళ్ళీ బండి అడిగితే అయ్యి పడకపోతే ఎలా వస్తుందిరా అనగైతే యాక్సిడెంట్లు అవ్వాలరా మరి రెండు ఇద్దరు ముగ్గురిని చంపితే కానీ వైద్యుడు అవుతారేట్రా మళ్ళీ పట్టుకెళ్ళరా అని ఇచ్చాడు మా సో కాబట్టి మనం అందరినీ ప్రేమిద్దాం అందరినీ కలుపుకుంటూ పోదాం అందరితో కలిసిమెలిసి బతుకుదాం అలా ఆ ప్రేమతోనే నయమాను ఎలాగైతే ప్రేమించి దగ్గర చేసుకుని తన సత్యంలోనికి నడిపించుకున్నాడు దేవుడు మనం కూడా అలాగే ప్రేమించి మనుషుల్ని ఏం చేద్దాం సత్యంలో నడిపిద్దాం పాపం నుంచి విడిపిద్దాం సత్య మార్గంలో వాళ్ళందరినీ నిలబెడదాం ప్రతి క్రైస్తవుడు నా దగ్గర వాక్యం నేర్చుకునే పిల్లలందరూ ఈ విషయంలో చాలా కరెక్ట్గా ఉండాలి ఇలాగే ఉండాలి అంతే తప్ప మూడత్వపు భావజాలాన్ని రుతకండి అందరం ఒకటే అందరం ప్రేమిద్దాం ఏమో ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళారో మనకు తెలియదు మన మన రక్షణ మనం కాపాడుకుందాం మన యథార్థతను మనం కాపాడుకుందాం అలాంటి ధన్యత దేవుడు అందరికీ దయచేనుగాక ఐ మీన్ రాత్రికి మరొక ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి ప్రతిరోజు మీకు నేర్పించడమే నా బాధ్యత ఆరు రోజులు చెప్పాను కదా మీకు అత్తోరు ఇల్లు అమ్మగారు ఇల్లిదే పుట్టింటికి రాసి వెళ్ళి అంతే ఇదే మీ పుట్టిల్లు చక్కగా వాక్యం నేర్చుకోండి ఏమైనా ఎక్కువ తక్కువైనా నా మొహం చూసి మన్నించేయండి అర్థమైందా గాడ్ బ్లెస్ యూ ఆల్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ